ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः सदाशिव समारंभां व्यास शंकर मध्यमं अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपराम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतं वंदे भगवन्तौ पुनः पुनः जनमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदं मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपा गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीगुरुभ्यो नमः कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नाथाय रुक्मिणीशाय नमो वेदांत वेदिने गुरुः गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्श्री गुरवे नमः अष्टादश पुराणानां कर्तारं च महामुनिं सूत्र प्रणेतारं नौमि सत्यवती सुतं व्यासं वसिष्ठनत्तारं सिक्तेः पौत्कल्मषं पराशरात्मजं वंदे सुकृतादं तपोनिधिं अकारादि क्षकारां अवयवशारिणी वीणा पुस्तकहस्ताव्यात् प्रणो देवी सरस्वती करांभोजे कंजी मदनमदभंजी पदजुषां मनमंजारंजी मुखरमणिमंजीरचरणः कलाकूतव्यंजी जयवतिसंजी जलमुचांगधीराभागंजी मम सजा सपरमं जीवनधरम् तृतीय లో కపిలదేవహూతి సంవాదంలో ఆ మహాతల్లి దేవహూతి కుమారుడైన కపిలనారాయణ స్వామి వద్ద భగవత్తత్వాన్ని అధ్యాత్మ విద్యను తెలుసుకోవాలని ఆయన్ని సమీపించి ప్రార్థించింది. ఇప్పటిదాకా నేను విషయములందు కలిగిన దాన్ని అయ్యాను, నాకిప్పుడు ఆ తత్వాన్ని బోధించవలసింది అని ప్రార్థన చేస్తున్నది. దేవహూతి ఆమె అడుగుతున్నప్పుడు ఇక్కడ మొత్తం ఎన్ని విషయాలు ప్రధానంగా అడుగుతున్నది అంటే భక్తిని గురించి అడుగుతున్నారు, తర్వాత యోగాన్ని గురించి అడుగుతున్నారు, సాంఖ్యం గురించి అడుగుతున్నారు. మొత్తం మూడు ప్రశ్నలు ఆమె అడిగింది. మొదటిది భక్తి, రెండు సాంఖ్యము, మూడు యోగము. ఈ వరుసలో ఆమె తాలూకు ప్రశ్న ఉన్నదన్నమాట. అడిగేటప్పుడు మొట్టమొదట ఏమడుగుతున్నదంటే పరమాత్మని, స్వామి మీకు మీ దగ్గర ఏ రకమైన భక్తి చెంచుడ చేత కృతార్థుడవుతాడో ఆ విషయాన్ని చెప్పవలసింది. కాచిత్త భక్తి నీ ఎందు ఉచితమైన అంటే నిన్ను అనుగ్రహం నీ అనుగ్రహం పొందడానికి తగినటువంటి భక్తి ఏదైతే ఉంటుందో అది నాకు తెలిసేట్లుగా దీనివల్ల ఆ దివ్యమైనటువంటి భక్తిని ప్రదర్శించడం చేత నాకు మోక్షం కలుగుతుందో దాన్ని చెప్పవలసింది. నిర్వాణ మంజస అన్వాసినవ అహం, భాగవతం యొక్క భాష వేరుగా ఉంటుందండి. వేదవ్యాస మహర్షి యొక్క మిగతా 17 పురాణాల్లో ఉండే భాష వేరు, శ్రీమద్ భాగవతం యొక్క భాష వేరు. ఇక్కడ నేను నిర్వాణమును ఏ రకంగా పొందుతానో దాన్ని చెప్పవలసింది అని భక్తి చేత పరమాత్మ అనుగ్రహము మోక్షాన్ని పొందేటువంటి విషయం పోలసింది
అడిగింది ఆమె. నిర్వాణము అనే దానికి అర్థం ఏమిటంటే దానికి మోక్షము అని ఒకటి అర్థం అండి. ఆ విషయాన్ని చెప్తున్నారు, నిర్వాణ మోక్షానిరగ్గా పొందుతాను అని ఒకటి. రెండవది ఏమిటంటే ఏ భక్తిని ఆచరించడ చేత నేను మోక్షం పొందగలదును, అట్టి భక్తిని అనుగ్రహించవలసింది అని అడిగి, రెండవది ఏ రకమైన యోగాన్ని ఆచరించడం చేత మోక్షం పొందవచ్చో ఆ విధానాన్ని చెప్పవలసింది. భక్తి వేరే, వేరొక రకమైన యోగం గురించి వేరే చెప్తున్నారు, సాంఖ్యం వేరే చెప్తున్నారు. ఇప్పుడు మొత్తం మూడు విషయాలు. ఇప్పుడు ఏ యోగము భగవద్బాణ అంటే బాణము అంటే ఏ లక్ష్యాన్ని భేదించాలని మనం వేస్తామో ఆ శరము అంటే బాణం ఏదైతే ఉందో దాన్ని ఈ భగవంతుని ఏమైనటువంటి బాణం చేయండి, దేన్ని లక్ష్యంగా పెట్టుకొని భగవత్ సాక్షాత్కారం పొందుతామో అటువంటి బాణి చెప్పవలసింది అని అడుగుతున్నది ఆమె. అంటే ఇది రెండవ ప్రశ్న. యో యోగ భగవద్బాణ, భగవద్బాణము అంటే భగవత్ సాక్షాత్కారం పొందటానికి చేసేటువంటి ప్రయత్నం అన్నమాట, అది అడుగుతున్నది. అది ఎలాంటిది, నిర్వాణాత్మ స్థయోదిత అంటే మోక్షాన్ని పొందటానికి తగినటువంటిది ఏదైతే ఉందో ఆ విషయం చెప్పవలసింది. ఏ యోగం చేత భగవత్ సాక్షాత్కారం పొందవచ్చో చెప్పవలసింది. తర్వాత కీదృశ కతిచాంగాని తత్వావబోధనం, ఆ తర్వాత ఇక మా మోక్షానికి సంబంధించిన ఏ సాక్ష్యం ఏదైతే ఉందో అంటే దేని చేతనైతే ఏ 24 తత్వముల యొక్క వాస్తవాన్ని తెలుసుకోవడం చేత మోక్షం పొందుతారో ఆ విషయం చెప్పవలసింది అని మొత్తం మూడింటి గురించినటువంటి ప్రశ్న అడిగిందాను. నాకు ఇది ఏ విధంగా నేను తెలుసుకుంటానో చెప్పవలసింది, ఎందుకంటే ఈ మూడింటిలో నీకు ఏది కావాలి అని అడగకుండగా మందధీర హరే అని ఆమె అడిగింది. నేను చాలా బుద్ధిమాంద్యం కలిగినటువంటి దాన్ని, తెలివి తక్కువగా ఉంటుంది దాన్ని, నేను స్త్రీని కాబట్టి. అందుచేత నాకు ఏ విధంగా ఈ శాస్త్రీయ విషయము దుర్బోధమైన విషయాన్ని సుబోధగా ఉంటుందో ఆ రకంగా నాకు చేయవలసింది అని, అది కూడా ఎలాగా భవదనుగ్రహాత్ సుఖం విచ్చేయ, నా తెలివితేటల చేత నేను తెలుసుకుంటానని చెప్పట్లే, నీ అనుగ్రహం చేత నేను అంత తల్లి తక్కువగా ఉన్నప్పటికీ కూడా సుఖంగా తెలుసుకోగలుగును ఆ రకంగా చెప్పవలసింది అని. గురువు యొక్క అనుగ్రహాన్ని కాంక్షిస్తూ శిష్యుడు శిష్యుని స్థాయిలో గురువు దిగి చెప్తారు కాబట్టి అక్కడ గురువు యొక్క అనుగ్రహమే కావాలి కానీ శిష్యుని యొక్క మేధ పనికిరాదు. అందుచేత యోషను స్త్రీని కఠినమైన విషయాలు చెప్తే గ్రహించలేకపోతానేమో, నేను ఏ విధంగా సుఖంగా గ్రహించగలను ఆ విషయాన్ని నాకు చెప్పవలసింది అని ఆమె ప్రార్థించింది. ప్రార్థిస్తే దానికి దేవహూతి యొక్క ప్రశ్నలకు అంటే ఈ మూడు విషయాలు అడిగింది. ఆ మూడు విషయాల్లో భక్తిని ప్రధానంగా చేసుకుని మొట్టమొదటి అడిగింది, రెండవది యోగము, మూడవది సాంఖ్యం, లేదు రెండవది సాంఖ్యము మూడవది యోగంగా కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. అయితే ఈ రకంగా అడిగేసరికి ఇదంతా కూడా ఎక్కడ ఎవరు చెప్తున్నారు ఈ కథ, కపిల దేవహూతి సంవాదం చెప్పింది ఎవరు, మైత్రేయ మహర్షి హరిద్వారంలో గంగా తీరంలో తన దగ్గరికి వచ్చినటువంటి విదురునకు ఉపదేశం చేస్తున్నారు. ఇప్పుడు మైత్రేయ మహర్షి చెప్తున్నారు విదురునితోటి, నాయన విదుర విదిత్వార్థం కపిల, కపిలనారాయణ స్వామి తన తల్లి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాలనేటువంటి కోరిక కలిగింది. ఎందుకు కోరిక కలిగింది, మాధురిత్వం జాతస్యత్ర తన్వా అభిజాత, తల్లి మీద చాలా అభిమానం కలిగింది, జాతస్నేహ. సామాన్యంగా విరక్తుడైన యోగి అయినటువంటి మహానుభావుడికి తల్లి ఎందు స్నేహం కలగటం ఏమిటి అని అంటే, ఏ తల్లి యొక్క గర్భంలో తాను ప్రవేశించి ఆ తద్వారా తాను బయటించారో ఆ కారణం చేత ఆ దేహ సంబంధం తనకు కలిగి ఉన్నది కాబట్టి ఆ తల్లి ప్రేమ కలిగి ఉందిట, ఆ కృతజ్ఞత అనేటువంటి స్వభావాన్ని వ్యక్తం చేసి చెప్పారట. జాతస్నేహ అని తల్లికి తల్లి ఎందు ప్రేమ కలిగింది మహానుభావ కపిలనారాయణ స్వామికి. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే తత్వామ్మాయి అని చెప్తున్నారు. తత్వములు అంటే 24 తత్వాలు తీసుకుని దాన్ని ఎక్కడైతే చెప్పుకున్నారో అటువంటిది, ప్రవదంతి సాంఖ్యం. దాన్ని ఏమంటారయ్యా అంటే సాంఖ్యము అనే శబ్దంతో, అంటే ప్రపంచంలో ఏవైతే ప్రధానంగా ఉన్నవో ఆ వస్తువులన్నింటినీ చెప్పి ఏవి శాశ్వతములు కావు, నిత్యమైనది ఆత్మస్వరూపం ఒక్కటే అని, ఏవైతే చూస్తున్నో వాటన్నింటినీ కూడాను తిరస్కరించి అనిత్యములను తేల్చి వాటికంటే భిన్నంగా పరమాత్మ తెలుసుకోవటం ఏదైతే ఉందో ఇదే, దీని వల్ల సాంఖ్యం వల్ల తెలిసేటటువంటి స్వరూపం అన్నమాట. ఎత్తంతి సాంఖ్యం ప్రోభాచమై భక్తి వితాన యోగం ఇక్కడ చెప్తున్నారు. దాని గురించి ఇక్కడ ఏం చేస్తు
కానీ భక్తి విధాన యోగం అని భక్తి విస్తారమైనటువంటి భక్తి ఒకటి, యోగం ఒకటి, తర్వాత సాంఖ్యము, ఈ మూడింటిని కూడా చెప్తున్నారు అన్నమాట. అందుకోసమని సాంఖ్యం ప్రోవాచమై విధాన యోగం, సాంఖ్యాన్ని చెప్పారు, భక్తి విధానాన్ని అంటే విస్తృతమైనటువంటి భక్తి స్వరూపాన్ని చెప్పారు, యోగాన్ని చెప్పారు. ఆవిడ అడిగింది మూడు ప్రశ్నలు అడిగింది, ఏమంటే నీ ఎందు ఏ రకంగా భక్తి కలుగుతుందో చెప్పవలసింది అని చెప్పి ఒక మాట, తర్వాత యోగం గురించి ఒక మాట, ఏ తత్వముల యొక్క స్వరూపం ప్రశ్న ఒకటి. ఈ మూడింటిలో కూడా ఈమె అడిగింది ఏమిటంటే ఆయన ఏ భక్తి నీ యొక్క అనుగ్రహం పొందట మోక్షానికి కారణం అవుతుందో అది చెప్పవలసింది అని మొట్టమొదట భక్తి గురించి అడిగింది. చేతి ఇప్పుడు ఆ భక్తి అనేటటువంటి స్వరూపం ఏదైతే ఉందో దాని గురించి చెప్తున్నారు. ఇక్కడ విదురుడికి మైత్రేయుల వారు చెప్తూ, నాయన విదుర, ఆ మహానుభావుడు కపిలనారాయణ స్వామి తన తల్లి అడిగినటువంటి ప్రశ్నకు పరమానందపడి ఆయన తల్లికి ఉపదేశం చేస్తున్నారు. అది ఎలా చేస్తున్నారు? భక్తి విధాన యోగం, సాంఖ్యాన్ని భక్తి విధానం అంటే భక్తి యోగమును, యోగము అంటే ఆ యోగం అన్వాద్యష్ట ఐశ్వర్యాలు సంబంధించినటువంటి యోగ స్వరూపం చేత ఈ విధంగా పరమాత్మను పొందవచ్చు అది, ఈ మూడు విషయాల్ని కూడా చెప్తున్నారు సుమా అని అన్నారు. ఇప్పుడు పరమాత్మ కపిలనారాయణ స్వామి వారు తల్లికి ఉపదేశం చేస్తున్నారు. శ్రీ భగవాను వాచ అని ప్రారంభం అన్నమాట. భాగవతంలో శ్రీ భగవాను వాచ అనే మాట ఎక్కడ వస్తుందంటే భగవంతుడు కృష్ణ పరమాత్మ యొక్క అవతారములు ఏవైతే ఉన్నాయో ఆ అవతారాల్లో వారు చెప్పిన ప్రతి మాటకి కూడా భగవాను భగవాను వాచ శ్రీ భగవాను వాచ అనే వస్తుంది. పరమేశ్వరుడు సాక్షాత్తు రుద్రస్వామి శివుడు చెప్పినటువంటి మాట ఉంటే కూడా శ్రీ భగవాను వాచ అని వస్తుంది. దత్తాత్రేయుల వారు అవతారాన్ని ధరించి కూడా చెప్తూ ఉంటారు. అప్పుడు ఎలా ఉంటుందంటే దత్తాత్రేయుల వారిని భగవాను వాచ అనుకుండగా అవధూత ఉవాచ అని వస్తుంది అనమాట. వారిని అవధూత అనేటువంటి శబ్దంతో లేకపోతే బ్రాహ్మణ వాచ అని వస్తుంది. మొత్తం కూడా దత్తాత్రేయుల వారి యొక్క సాక్షాత్కారం మూడు చోట్లగా కలుగుతూ ఉంటుందన్నమాట. అందుచేత ఎక్కడైతే బ్రాహ్మణ ఉవాచ అని ఉన్నా అవధూత ఉవాచ అని ఉన్నా దత్తాత్రేయ అవతారం అనే భావించాలి తప్ప వేరొక స్వరూపంగా భావించకూడదు. అది జ్ఞానావత స్వరూపం అన్నమాటది. మిగతా చోట్ల భగవన్ శ్రీ భగవాను అని ఐశ్వర్యాది అభివ్యక్తితో కూడుకున్నటువంటిది అనమాట. అందువల్ల శ్రీ భగవాను వాచ అని ఇక్కడ పరమాత్మ యొక్క కపిలనారాయణ స్వామి యొక్క స్వరూపాన్ని ఉద్దేశించి శ్రీ భగవాను వాచ సుఖయోగంధులు వారు ఈ రకంగా చెప్తున్న మాట అనమాట. అమ్మ తల్లితోటి ఉపదేశం, తల్లికి ఉపదేశం చేస్తున్నారు. దేవతలందరూ కూడాను గుణలింగానాం ఆనుశ్రవిక కర్మణాం, అంటే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిష్టాతృ దేవత ఉంటారండి. ఆ అధిష్టాతృ దేవత అంటే చక్షురింద్రియం అనుకోండి, దీనికి సూర్యుడు, ఈ రకంగా ఘ్రాణేంద్రియం, బలానాభ, అశ్విని దేవత, ఇలా ఏదో ఒక్కొక్క ఇంద్రియాలకు ఒక్కొక్క దేవతా రూపంగా నిర్దేశం చేస్తారు. ఈ ఇంద్రియములకు ఫలానా దేవత అని అలాగా ఆ ఇంద్రియ అధిష్టాతృ దేవతలుగా కలిగినటువంటి ఆ ఇంద్రియముల చేత మనం భోగాలు అనుభవిస్తూ ఉంటాం. ఇది వాస్తవ గుణలింగానాం అంటే గుణముల చేత, లింగి అంటే లింగ అంటే తెలియబడేటటువంటి వారు, ఈ గుణ చేత ఈ ఈ స్వరూపం, ఈ దేవతా స్వరూపం ద్వారా అధిష్టాతృ దేవతగా తెలియబడుతున్నది అని తెలుస్తుంది అనమాట. అది ఆశ్రవిక కర్మణం అంటే ఏమిటంటే శాస్త్రము చేత చెప్పబడిన అనుశ్రవము అంటే అనుసరించి వినుట ఆ అనుశ్రవము అంటారనమాట. అంటే ఒక గురువు చెప్తూ ఉంటే గురువు చెప్పిన దాన్ని అనుసరించి వింటూ దాన్ని కనుక వర్ల చేస్తూ ఉంటే దాన్ని అనుశ్రవము అంటారనమాట. ఆ అనుశ్రవం చేత చేసేవారు ఆనుశ్రవికులు అంటారనమాట. ఆనుశ్రవికులు అంటే గురువు చెప్పినటువంటి మాటను వింటూ దాన్ని అనుకుంటూ ఎవరైతే జీవిస్తూ ఉంటారో ఆ జీవించి ఆ గురువులు చెప్పిన రీతిగా ఆ కర్మను ఆచరిస్తారో వారు ఆనుశ్రవిక కర్మలు అంటుంటారనమాట. కాబట్టి గుణలింగానాం ఆనుశ్రవిక కర్మణాం అంటే ఆనుశ్రవ గురువు చెప్పినటువంటి మాటను అనుసరించి పని ఎవరైతే చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి అంటే ఎల్లప్పుడూ కూడాను ఆ ఇంద్రియాధిష్టాతృ యొక్క స్వరూపం చేత పొందబడినటువంటి ఇంద్రియ శక్తి కలిగినటువంటి వారు గురువుల యొక్క నిర్దేశం చేత తాను సత్కర్మలను ఆచరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి మనస్సు ఎలా ఉంటుందయ్యా అన్నాడు. సత్వగుణ ప్రధానంగా ఉంటుంది. గురువు చెప్పిన రీతిలోనే ఎవరైతే నడుస్తూ ఉంటారో అటువంటి వాని యొక్క స్వరూపము ఎలా ఉంది అంటే సత్వగుణ ప్రధానమై ఉంటుందన్నమాట. సత్వయేవ సత్వగుణములుంది ఏకమనసహ వృత్తి స్వాభావికీత యా, అంటే ఆ గురువు చెప్పిన రీతిగా ఆచరించడం చేత కర్మానుష్ఠానం చేయడం చేత వాళ్ళ స్వరూపం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే సత్వగుణ ప్రధానంగా ఉంటుంది. ఇంత మటుకు ఇది స్వాభావికీత అంటే మనకు వస్తుత ఉండే గుణం ఏమిటి, శక్తి ఏమిటి, వృత్తి అంటే వ్యాపారం, మనస్సు తాలూకు వ్యాపారం ఎప్పుడు ఎలా ఉంటుందంటే గురువుని అనుసరించి వాళ్ళు చెప్పిన మాట విని
ఆ కర్మల్ని ఆచరించడం చేత మన మనస్సు సత్వగుణ ప్రధానంగా ఉంటుంది. మనకు సత్వగుణ ప్రధానంగా లేకుండగా భోగ్యమైన వస్తువుల్ని అంటే ప్రాపంచికమైన విషయాల్ని అనుభవించి మనం ఇంద్రియముల చేత పాడు చేసుకుంటూ ఉంటే అది స్వాభావికమా అస్వాభావికమా అన్నారు. అది అస్వాభావికం అంటే మన మన మనస్సు యొక్క స్వభావం అది కాదు. అంటే ఏమిటి, మన స్వభావానికి విరుద్ధంగా మనం ఆచరిస్తున్నట్టు. అంటే మన మనస్సు స్వతహాగా భగవంతుని యందు లగ్నం ఉంది కాబట్టి, అవ్వాలి కాబట్టి. ఎందుకంటే భగవద్దత్తమైనటువంటి చైతన్యము, ఆ చైతన్యం చేత కూడుకునేటువంటి పుంజము అంటే ఒక సముదాయం, ఆ సముదాయం ఇంద్రియ సముదాయము వీటితో కూడుకునేటువంటి దేహము ఇది సంబంధంగానే వినియోగించాలనేటువంటి స్థితి కలిగితే అప్పుడు అది స్వాభావికము. దానికంటే భగవత్ సంబంధంగా భగవద్ అనుగ్రహ లబ్ధమైనటువంటి ఈ శరీరాన్ని దీనిలోని ఇంద్రియ శక్తులన్నింటినీ కూడా చైతన్యం చేత అనుభవిస్తూ విపరీత ధర్మాల్లో అనుభవిస్తూ ఉంటే అది స్వాభావికమైనటువంటిది కాదు, అస్వాభావికము అవుతుంది అని గ్రహించాలన్నమాట. అందుచేత అస్వాభావికమైనటువంటి లక్షణాన్ని విడిచిపెట్టి స్వాభావికమైనటువంటి సత్వగుణ ప్రధానంగా ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు కృతార్థులవుతారు అని దీనికి అర్థం అవుతుంది. తర్వాత అవుతుంది అని అన్నారు. అందుచేత ఇప్పుడు తర్వాత మాట చెప్తున్నారండి, అనిమిత్ చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు. ఈ శ్లోకాలు విడిచిపెట్టకూడనివి, అనుసంధేయములు అంటే ఎల్లప్పుడూ కూడా మనం మనస్సులో స్మరిస్తూ ఉండవలసినటువంటి శ్లోకాలు. ఇది అనేక చోట్ల వ్యాఖ్యానాలు చేస్తుంటారు పెద్దలు. ఎవరైనా సరే భాగవతం గురించి ప్రవచన చేసేటప్పుడు ఇలా ఈ శ్లోకాన్ని ప్రత్యేకించి ఉట్టంకిస్తూ ఉంటారు, అంటే ఉదాహరిస్తూ ఉంటారు అన్నమాట. అనిమిత్ భాగవతి భక్తి సిద్ధేర్ గరీయసీ అని కాశీక్షేత్రంలో హరిహరానంద సరస్వతి స్వామి వారిని మరి కరపాత్రిజీ అనుకుంటారు. ఆ కరపాత్ర స్వామి వారు భాగవతంలో పెద్ద మహాసమర్థమైనటువంటి స్వరూపం గలవారు. వారు దీని గురించి ఎక్కువగా విస్తారంగా చెప్తూ ఉంటారండి. అందువల్ల భక్తి దేనికంటే గొప్పది అన్నాడు, మోక్షం కంటే గొప్పది నాయన అన్నారు. భక్తి సిద్ధేర్ గరీయసీ అని, భక్తి అనేటటువంటిది సిద్ధి కంటే మోక్షం కంటే, ఎందుకంటే భాగవతం మొత్తం మీద అనేక సార్లు మోక్షం అనేటటువంటిది పరమాత్మ అనేక మందికి అనుగ్రహించారు కానీ భక్తిని అందరికీ అనుగ్రహించలేదండి. మీకు భాగవతం చూస్తూ ఉంటే చిట్ట చివరిలో స్కంధంలో పరీక్షణ్ మహారాజుకి మోక్షాన్ని ఇచ్చారు కానీ భక్తి యోగాన్ని అనుగ్రహించాల, భక్తి శబ్దామన్నత దాకా వచ్చేశారు. వచ్చేసి 12వ స్కంధం వచ్చారు కదా, ఇతను అడిగింది మోక్షం కదా, మన భక్తి యోగం అంత తొందరగా చెప్పకూడదు అని సుఖయోగిందుడు వారు ఆయనకి భక్తి యోగాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించకుండా భాగవతం మీద అత్యంత శ్రద్ధ కలిగి భగవంతుని యొక్క సాక్షాత్కారం పొందడానికి ఎంత అవసరమో చెప్పి ఆ తర్వాత మోక్షాన్ని మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే భక్తి యోగం అందరికీ లభించేది కాదు. ముక్తిం దదాతి నచ భక్తి యోగం అని ఉందన్నమాట. పరమాత్మ అడిగినా అడగకపోయినా మోక్షమైనా ఇస్తాని నచ భక్తి యోగం, భక్తి యోగాన్ని మాత్రం పొరపాటు కూడా ఎవరు నాయన అని ఉన్నదన్నమాట. అంత విలువైనటువంటిది, అంత చాలా విలక్షణమైనటువంటిది భక్తి యోగం అనమాట. ఎందుకంటే పరమాత్మను స్వాధీనం చేసుకోవడానికి తగినంత శక్తి ఉందన్నమాట ఆ భక్తికి. అందుచేత ఆ భక్తికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు పరమాత్మ. అది చెప్తారు నిర్నిమిత్తమైనటువంటి అనిమిత్త భాగవతి అంటే పరమ ఫలాపేక్ష లేకుండా పరమాత్మ ఎందుకు కలిగినటువంటి ఏ భక్తి ఉన్నదో భాగవతి భక్తి అని, భగవంతమైన భక్తి ఏదైతే ఉందో అది సిద్ధేర్గరీయసి, మోక్షం కంటే కూడా చాలా గొప్ప. అది ఏం చేస్తుందయ్యా అన్నాడు. జరయత్యాసుయా కోశం నిగీర్ణ మనలో యథా, అది జరయతి ఆశు అతి శీఘ్రంగా ఏం చేస్తుందయ్యా అన్నాడు. అంటే లోపల ఉన్నటువంటి మాలిన్యాన్ని కాస్త పోగొడుతుందయ్యా అన్నాడు. నిగీర్ణం అనలో యథా అన్నాడు. ఇక్కడ చాలా విశేషమైనటువంటి వ్యాఖ్యానం ఉన్నదండి. అంటే మనకు జఠరాగ్ని ఉంది, ఈ జఠరాగ్ని ఏం చేస్తుందయ్యా అన్నాడు. లోపల ఉన్నటువంటి మలిన పదార్థాన్ని కాస్త ఏం చేస్తుందంటే పోయేట్టు చేసి ఏదైతే సారిష్టమైన సారవంతమై ఉంటుందో ఆ దాన్ని కాస్త హాయిగా ముంచి దాన్ని పక్వం చేసి దాని వల్ల మాంసాదులకు వీటి శరీరంలో ఉన్నటువంటి భాగానికి ధాతువులకు శక్తిని ఇస్తూ ఉంటుంది అనమాట. ఇది అగ్ని చేసేది, జఠరాగ్ని చేసేటటువంటిది అనమాట. సామాన్యంగా మన శరీరంలో కొన్ని విసర్జన చేస్తూ ఉంటుంది అనమాట. ఆ విసర్జన దేని వల్ల చేస్తుంటారయ్యా, వాయుపస్థల చేత చేస్తూ ఉంటాయి. వాయు అంటే ఏంటి, మలమూత్ర ద్వారము, ఉపస్థ అంటే ఆ మూత్రేంద్రియ ద్వారము. ఈ రెండుటి చేత ఈ రెండు విడవడానికి అవకాశం ఉంటుంది. ఏది, మలిన పదార్థాన్ని జఠరాగ్ని చేత దాన్ని దగ్ధం చేసి ఏం చేస్తుందంటే మలిన పదార్థానికి తీసుకెళ్ళిపోయి అది ఈ రెండింటి చేత కూడాను మలమూత్రాది రూపంగా విసర్జన చేస్తుంది. ఈ చేయడం కూడా భగవదారాధన లక్షణం, అది గుర్తుపెట్టుకోవాల్సిన మాట.
ఎందుకంటే విష్ణు రహస్యం అనే గ్రంథంలో అర్గాన్ మలమూత్రాదేహే, మలమూత్రాల్ని విడిచిపెట్టడం ఏదైతే ఉందో దానివల్ల ఏమి చిత్తస్వాస్థ్యం యతో భవేత్, మనస్సునకు ఏకాగ్రత ఎప్పుడు కుదురుతుందయ్యా అన్నారు. అంటే మలమూత్రాదులు ఒక సందర్భంలో దాన్ని విడిచిపెట్టాలి, ఆ విడిచిపెడితే తప్ప మనస్సు ఏకాగ్రతగా ఆ పని ఏదైనా అనుష్ఠానం చేసుకోవడానికి కానీ జపం చేసుకోవడానికి కానీ పూజ చేసుకోవడానికి కానీ చిత్త ఏకాగ్రత నిలబడదు. ఎప్పుడు నిలబడుతుంది అన్నారు అంటే ఉత్సర్గాన్ మలమూత్రాదేహే, మూత్రాదులను విడిచిపెట్టడం వల్ల చిత్తస్వాస్థ్యంయతో భవేత్, మనస్సులకు స్వస్థత ఏర్పడుతుంది. మనస్సులకు స్వస్థత ఏర్పడితే ఏమవుతుంది, భగవదారాధన చేసుకోవడానికి కుదురుతుంది. అందుచేత అత పాయురుపస్థశ్చ తదారాధన సాధనం. అందువల్ల పాయు అంటే మలమోచన ద్వారము, ఉపస్థాని మూత్రమోచన ద్వారము, ఈ రెండు కూడా తదారాధన సాధనం, భగవంతుని యొక్క ఆరాధనకు సాధనం అవుతుంది అని అన్నమాట. అందుచే అంటే మనలో ఉన్న హీనేంద్రియములు కానీ చెప్పబడి కర్మేంద్రియములు కానీ చెప్పబడి వీటిని కూడా భగవదారాధన సాధనం ఎలా అవుతాయి అంటే భగవంతుని అర్చనకు ప్రతిబంధకం అయ్యేటటువంటి ఏ ఒక హీన వస్తువులవో వాటిని విడిచిపెట్టడం ద్వారా కూడా భగవదారాధన ఉన్నది అని అన్నారు. అందుచేత ఆ రకంగా ఈ జఠరాగ్ని ఏం చేస్తుందంటే కొంత భాగాన్ని కిందికి తీసుకువెళ్ళిపోయి దాన్ని పోగొట్టేస్తుంది, కొంత భాగాన్ని ఏం చేస్తుందంటే తన శరీరంలోనే ఉంచి ఉడికించడం, దాని కాస్త రక్తాది రూపంగా ఉంచి దాన్ని కాస్త అనుగ్రహిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఏం చేస్తుంది, భగవంతుని యొక్క అర్చన ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి అవిద్యాది దోషములు, అవిద్యల వల్ల అజ్ఞానం వల్ల కలిగినటువంటి ఏ దోషంతో ఆ దోషాలన్నింటినీ కూడా పోగొట్టడమే కాకుండా ఏది మనకు చిత్తం మనస్సునకు మోక్షం పొందడానికి తగినటువంటి ఏ భక్తి జ్ఞానము వైరాగ్యము ఏవైతే ఉన్నావో వాటిని అన్నింటినీ కలిగిస్తూ ఉంటుంది అని చెప్పి దీనికి ఉదాహరణ ఇదన్నమాట. ఏ విధంగా హీన పదార్థాన్ని కాస్త ఇంటి నుంచి వదిలేట్టు చేసి తర్వాత అలా చేసి మొత్తం మొత్తాన్ని కూడా తీసివేయట్లేదు, కొంత భాగాన్ని ఉంచి శక్తినిస్తుంది అనమాట. ఆ రకంగా హీనమైనటువంటి అజ్ఞానం వల్ల అనుభవించేటువంటి పాపాలను వాటిని పోగొట్టేసి ఆ తర్వాత మనం పొందవలసినటువంటి భగవత్ సాక్షాత్కారానికి అనుకూలమైన జ్ఞాన వైరాగ్యాస్త అది పరిపుష్టం చేస్తుంటుంది నాయన. ఏది అంటే అనిమిత్త భాగవతి భక్తి, నిర్నిమిత్తమైనటువంటి భాగవతి భక్తి అంటే ఫలాపేక్షను ఆశ్రయించకుండా ఏదైతే చేస్తామో, అంటే మనం సామాన్యంగా కొన్ని నామములు భగవన్నామం చేస్తూ ఏదో కింద నుంచి లేస్తూ లేవలేక లేస్తుంటాం అనుకోండి, లేస్తే రామ రామ అని లేస్తాం అనుకోండి, లేస్తే ఏమవుతుంది అది ఏదో ఫలాపేక్ష కలుగుగా కానీ కాదు, అంటే మనం ఒక అలవాటు చేసుకొని మంచి అలవాటు చేసుకోవడంలో లేస్తూ లేస్తూ రామ రామ కృష్ణ కృష్ణ అని అనుకుంటూ ఉంటే ఆ అనుకోవటంలో ఫలానా ప్రయోజనం ఉంటుంది అని చెయ్యకపోయినా అది ఏం చేస్తుందయ్యా అంటే అది చేయవలసినటువంటి ఒక సత్కర్మ సత్ప్రయోజనాన్ని ఏ విధంగా కలగజేస్తుందో ఆ విధంగా అనిమిత్త భాగవతి భక్తి, నిమిత్తము లేకుండా ఫలాపేక్ష లేకుండా చేసిన భాగవతి భక్తి, భగవత్ సంబంధమైన భక్తి దేనికంటే గొప్పదయ సిద్ధేర్ గరీయసి, మోక్షం కంటే కూడా గొప్పది. అది ఏం చేసింది, జరయతి, జరయతి అంటే నాశయతి, పోగొట్టేస్తుంది. దేన్ని పోగొడుతుంది, అవిద్య, అవిద్య వల్ల ఏర్పడినటువంటి ప్రతిబంధాలన్నింటినీ కూడా పోగొడుతుంది అని ఈ విధంగా చెప్పి మనలో జఠరాగ్ని ఏ విధంగా అయితే లోపల ఉన్నటువంటి దోషాన్ని పోగొట్టి ఒకసారి మంచి విషయాన్ని ఏ విధంగా పోషిస్తుందో ఆ రకంగా అని చెప్పారన్నమాట. అయితే చెప్పిన తర్వాత ఆ తల్లికి ఉపదేశం చేస్తున్నటువంటి మాటలు అన్నమాట. అంటే ముందు ఎప్పుడైనా పెద్దలు చెప్పేటప్పుడు గురువులు చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే ఒక గొప్ప ప్రశ్న వేస్తే అన్నిటికంటే భక్తి యొక్క ఉత్కర్ష అంటే తల్లికి చెప్తున్నారు ఆయన భక్తి అంటే కాచిత్వయుచిత భక్తి. మా శ్రీధర స్వామి వారు రాస్తారు మొట్టమొదటి దేనికి సమాధానం చెప్తున్నారు, ఏది ఏ భక్తి నిన్ను నీ అనుగ్రహం పొందడానికి కారణమవుతుందో ఆ భక్తి చెప్పేసరికి అప్పుడు అనిమిత్త భాగవతి భక్తి సిద్ధేర్గరీయసి, తల్లి అనిమిత్తమైన అపేక్ష లేకుండా చేసేటువంటి భగవద్ సంబంధమైన భక్తి ఉందే అది మోక్షం కంటే కూడా గొప్పదమ్మా అని చెప్పి ప్రార్థన చేశారు. అంటే భక్తి యొక్క ఉత్కర్షణ చెప్తున్నారు, అది ఏం చేస్తుంది అన్నారు అంటే జ్ఞానము ఏ విధంగా జ్ఞానము అజ్ఞాన కార్యాన్ని పోగొట్టి మోక్షానికి కారణమవుతుందో అదే రీతిగా భక్తి కూడా ఏం చేస్తుందంటే అజ్ఞానం చేత ఏర్పడినటువంటి పాప సంచయాన్ని అన్ని పాపాలు రాసినంతటిని పోగొట్టి మోక్షాన్ని కలగజేస్తుంది అనే విషయం తెలియజేయాలన్నమాట. అందుచేత ఈ రకంగా చెప్పారు. నైకాత్మతామ్యే స్పృహయంతి, ఇంకో మాట చెప్తున్నారు, కేచన్ మత్తాద సేవాభిరతాహ మదీహాహ. ఆ తల్లికి చెప్తున్నటువంటి మాట అమ్మ, ఇంకొకటి ఏమిటంటే ఎవరైనా సరే ఏకాత్మతామ్యే స్పృహ, కొంతమంది పరమాత్మతోటి ఐక్యం పొందుదాము అనేటువంటి అనుకునేవాళ్ళు ఉంటారట.
కానీ మోక్షం కావాలంటే నాకు మోక్షం వద్దు అనుకునే వాడు ఉంటారు. ఎవరైతే భక్తి మార్గంలో ఉన్నటువంటి వారు మోక్షాన్ని పొందడానికి ఇష్టపడరట. ఎందుకంటే రామచంద్రమూర్తి రావణ సంహారం చేసి పుష్ప విమానం మీద అందరినీ తీసుకెడితే అంతా అయిపోయిన తర్వాత 11,000 సంవత్సరం రాజ్యపాలన చేసిన తర్వాత ఆ పరమాత్మ రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి వారు, నాయన నాతో పాటు రా వైకుంఠానికి వస్తావా అన్నారు. అంటే వైకుంఠంలోకి వస్తే ఏమిటవుతుందండి, ఆయన మోక్షమే కదా అంతా వస్తుంది, నాకు మోక్షం అంటే మీరు నేను ఐక్యం అయిపోవడమే కదండి, అది నాకు వద్దండి అని అన్నారు అనమాట. ఎందుకంటే ఎదుర్చయ ప్రాప్తమపి మోక్షం నైచ్చతో అనమాట. అంటే ఆయనంతగా పరమాత్మంతట పరమాత్మగా రామచంద్రమూర్తి నేను మోక్షాన్ని ఇస్తాను అంటే ఆ మోక్షాన్ని ఆంజనేయ స్వామి వారు కోరుకోలేదుట, నైచ్చతో అన్నమాట. మోక్షాన్ని కోరుకోలేదుట, అందరూ మోక్షం కోసం వేల సంవత్సరాలు తపస్సు చేస్తుంటే ఆంజనేయ స్వామి వారు మోక్షం కోరుకోలేదు. ఎందుకు నాయన నీకు మోక్షం వద్దట్టున్నావు అని అన్నారమాట. భవాన్ ప్రభు అహందాసైతి ఎత్ర విలుప్యతే స్వామి, ఆ మోక్షం అనేది వచ్చేసరికి మీరు నేను ఒకటైపోతాము, అప్పుడు మీరు ప్రభువుగా ఉండటం, నేను దాసుడిగా ఉండటం, నేను మీకు సేవ చేసుకునే భాగ్యంగా కోల్పోతాను కదండి, అందువల్ల అలాంటి మీకు దాసుడిగా ఉండే ఆ ధర్మాన్ని కోల్పోయే మోక్షం నాకు అవసరం లేదు సుమండి అని అన్నారన్నమాట. అందుచేత ఆ రకమైనటువంటి ఆ రామచంద్రమూర్తి అందునటువంటి ఆ భక్తి ఉంది, ఆ భక్తి ఏం చేస్తుందంటే మోక్షం కంటే గొప్పది. మోక్షాన్ని వస్తే చేతికి వస్తే కూడా వద్దు రామచంద్రమూర్తి ఇస్తాను అయినా తీసుకోవయ్యా అంటే కూడా తీసుకోలేదు అనమాట. అలా అందుచేత ఆ భక్తి యొక్క గొప్పతనం అది అని ఈ విషయాన్ని చెప్తున్నారు. అలా కొంతమంది ఉన్నారు ఆయన నైకాత్మతామే స్పృహయంతి కేచిత్, కొంతమంది భక్తి ఎందు పరిపూర్ణమైన స్థితి కలిగినటువంటి వారు ఏకాత్మతాం అంటే పరమాత్మతోటి జీవునకు ఐక్యం పొందుట అనేటటువంటి ముక్తి ఉంటే సాయుధ్యం అనేటువంటి ఉంది, ఆ సాయుధ్య ముక్తిని కోరు. ఏం కోరుకుంటారు, మత్ పాద సేవాభిరతాహ మదీహాహ, నా పాదసేవలోనే ఆసక్తి కలిగినటువంటి వారు, నాయందే మనస్సు కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు, యో అన్ని భాగవత ప్రసజ్య సభాజయంతే మమ్మ పౌరుషాణి, వాళ్ళు ఇప్పటికీ కూడా కూర్చొని ఏం చేస్తుంటారంటే భాగవతోత్తములు మోక్షం వస్తే మోక్షాన్ని కాదని వదులుకుని సామాన్యంగా మనం అనుకుంటాం. గవర్నమెంట్ ఉద్యోగం మంచి ఉద్యోగం వస్తే వదిలేసుకొని ప్రైవేట్ ఉద్యోగంలో చేరాలండి అని అంటుంటే అది తెలివి తక్కువతనంగా మనం అనుకుంటుంటాం చూసారండి. అదే విధంగా మోక్షం ఇస్తానో తీసుకో అంటే అది ఉదాహరణ చెప్పకూడదు, ఇలాంటి లౌకిక ఉదాహరణ చెప్పకూడదు సామాన్యంగా ఇలా చెప్పేటప్పుడు, కానీ కొంత అవగాహన కోసం చెప్పేటువంటి మాట. అందుకోసం ఈ మాట అది అలాంటిది నాకు అవసరం లేదు అని చెప్పి దాన్ని మంచి అవకాశం ఉంటే అవకాశాన్ని వదులుకున్నారు ఆంజనేయ స్వామి వారు. వదులుకొని కొంతమందితో కలుపుకొని మా భక్తులతో కలుపుకొని ఏం చేస్తారంటే మోక్షం వద్దనుకున్న ఆ భక్తోత్తముడైనటువంటి వారు కొంతమంది భక్తులతో కలిసి నా కథలు చెప్పుకుంటూ దానివల్ల ఆనందపడుతూ ఉంటారు నాయన అని చెప్పిన్నారు మేడం. యహ అన్యోన్యతో భాగవత ప్రసజ్య భాగవతోత్తములు ఒకరినొకరు సమావేశమయ్యి సభాజయంతే మమ పౌరుషాణి, నా సంబంధమైనటువంటి కథలన్నీ కూడా చెప్పుకొని పరమానంద పడుతుంటారు సుమా అని అన్నారన్నమాట. పశ్యంతి తేమే రుచిరాణి అంబా, ఇక సందర్భం దీనిలో తల్లిని సంబోధిస్తున్నాడు, అమ్మా ఇదే సమయంలో ఎంతెంతో నా సంబంధమైనటువంటి మనోహరమైనటువంటి స్వరూపాన్ని కూడా వాళ్ళు ఆ కథాగానం చేసుకుని పడుతుంటారు. ఆంజనేయ స్వామి వారి గురించి పంచమస్కంధంలో వస్తుంది. పంచమస్కంధంలో భూలోక వర్ణన మొత్తం లోక వర్ణన చేస్తున్న సందర్భంలో మహానుభావుడు భరతులకు జడభరతుడు ఆయన రఘు మహారాజుకి ఉపదేశం చేస్తుంటారు, ఆయన ఫలానా చోట గంధమాదన పర్వత ప్రాంతంలో ఆంజనేయ స్వామి వారికి కూడా ఆష్టిషేణుడు అనేటటువంటి ఒక మహానుభావుడితో కలిసి అక్కడ కూర్చొని రామచంద్రమూర్తి యొక్క కథలు చెప్పుకుంటూ ఉంటారట. ఏమని చెప్పుకుంటూ ఉంటారంటే, ఆయన రామచంద్రమూర్తి మమ్మల్ని ఎంతలాగా అనుగ్రహిస్తారంటే అని చెప్పి ఆ ఆష్టిషేణుడితో చెప్తుంటే, ఆష్టిషేణుడు తనకు సంబంధం తనకు తెలిసినటువంటి రామచంద్రమూర్తి కథ చెప్తూ ఉంటే పరస్పరం ఒకళ్ళనొకళ్ళు కూడా ఆనందపడుతూ ఉంటారన్నమాట. అందులో ఆంజనేయ స్వామి వారు ఒక మాట అన్నాడు, ఆ నా జన్మమూనం మహతోన సౌభగన్న వాంగ్న బుద్ధి నాకుతి స్తోషహేతు విశిష్టానభినోమనోకసో చికార సఖ్యే బత లక్ష్మణాగ్రజ అని ఒక దివ్యమైన శ్లోకం చెప్తారు ఆంజనేయ స్వామి వారు ఆష్టిషేణుడితోటి ఏకాంతంలో కూర్చొని. ఎందుకంటే ఎప్పుడైనా ఒక తాత్వికమైన విషయాన్ని ఒక భక్తిపూర్ణమైన విషయాన్ని ఎలాంటి వాడితో తెలుసుకోవాలి, తనతో ఆ రకంగా దాన్ని ఆస్వాదించగలిగిన చెప్పాలి తప్ప ఆస్వాదించేటువంటి శక్తి లేని వారికి నీ చెప్పినట్లయితే అది వృధా, దానివల్ల నోరు నొప్పి ఇంకోటి కాదు, దానికంటే మనసులో అనుధ్యానం చేసుకోవడమే మంచిది సుమా అని. అందువల్ల అర్థమేమిటి అన్నాడు అంటే రామచంద్రమూర్తి యొక్క కృపాళుత్వాన్ని ఒక దయాస్వభావాన్ని తెలియజేస్తూ ఆంజనేయ స్వామి వారు చెప్పారు, నా జన్మ నూనం మహతో నా సౌభగం నాయన ఆష్టిషేణ నేను చెప్తున్నారు రామచంద్రమూర్తి ఎంత కృపాడు, మేము ఏదన్నా గొప్ప వంశంలో పుట్టామా, పుట్టలేదు, వానర వంశంలో ఉన్నటువంటి వాళ్ళం,
వానరులు ఎలా ఉంటారో తెలుసు కదా, నా జన్మనో నమ్మహత నా సోని అందంగా ఉంటామా? అంటే సామాన్యంగా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో స్నేహం చేయాలంటే అతను గొప్ప వంశంలో పుట్టి ఉండాలి, గొప్ప అందం ఉండాలి, గొప్ప విద్య ఉండాలి, ఇలాంటివి ఆకాంక్షలు బాగా ఉండాలి, ఇవన్నీ ఏదన్నా ఉండాలి, ఒక మంచి కళా కాంతి వ్యవహారం ఉండాలి, ఇలా ఉంటే ఆ వ్యక్తితో మాట్లాడాలని అనిపిస్తుంది. ఇవి ఏవీ లేవు వానరులకు అన్నమాట. నా వాక్, నా బుద్ధి, వాక్ మంచి కాదు, కోతి యొక్క కోతి సంభాషణే బాగుండదు, వాళ్ళ యొక్క బుద్ధి కూడా బాగుండదు, ఆకృతి ఆకారం బాగుండదు, సౌభాగం సౌందర్యం ఉంటుందా? ఉండనే ఉండదు. ఇవి ఏవీ లేవు. అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో సహవా మాతో సహవాసం చేయడానికి, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో సహవాసం చేయడానికి ఏ గుణాల కనీసావసరం ఉందో, అలాంటి కనీసావసరం కనీస యోగ్యత కూడా లేనటువంటి మాతోటి రామచంద్రమూర్తి సాక్షాత్తు పరమడు తాంతడు తానుగా వచ్చి మాతో సఖ్యం చేశారయ్యా, ఇంతకంటే ఆ మహానుభావుని యొక్క దయాళుత్వానికి మేము అవధి ఏం చెప్పగలం నాయన? నిరవధి కృపా సముద్రుడు అనమాట పరమాత్మ రామచంద్రమూర్తి. నా జన్మ మహతో నా సౌభాగం నా వాక్ నా బుద్ధి నా కృతి స్తోష హేతు ఆయన సంతోషపరిచే ఒక్క లక్షణం మాలో లేదు. ఏమీ తైర్య విసృష్ట అనపి ఆ ఆకర్షించే ఒక్క లక్షణం లేకపోయి కూడాను చకార సక్షేపత లక్ష్మణాత్మజ బతేది ఖేదే ఆశ్చర్య అనమాట. అయ్యో, ఇది ఏమీ లేకపోయినప్పటికీ కూడా మాతోటి ఆ లక్ష్మణాత్మజ అంటే లక్ష్మణస్వామి వారి యొక్క అన్నగారైన రామచంద్రమూర్తి గురువుల పేర్లు సాక్షాత్తు చెప్పకూడదు, అందుకోసం ఆ మహానుభావుడు ఆంజనేయ స్వామి వారు రామచంద్రమూర్తిని గురుస్వరూపంగా భావన చేస్తారు కాబట్టి ఆ రామ బ్రహ్మస్వరూపాన్ని ఒకసారి పేరుతో చెప్పుకుండగా లక్ష్మణాగ్రజ లక్ష్మణస్వామి వారి యొక్క అన్నగారైన రామచంద్ర మా ఎందు ఎంతో దయతోటి స్నేహం చేశారు నాయన అన్నారన్నమాట. అందుకోసం ఈ రకంగా భక్తుడన్నవాడు ఏం చేస్తాడయ్యా అంటే అన్యోన్యతో భాగవతా ఒక భాగవతోత్తముడు ఇంకో భాగవతోత్తముడితో కలిసి, ఇంతకుముందు మనం చెప్పుకున్న తృతీయ స్కంధ ఆరంభం ఎలా అవుతుందయ్యా అంటే విదురోద్ధవ సంవాదం, విదురుడు ఉద్ధవుడు కలిసి యమునా తీరంలో బ్రహ్మాండంగా దివ్యమైనటువంటి రీతిగా చెప్పుకున్నారని. అంటే ఒక భాగవతోత్తముడు ఒక భాగవతోత్తముడు కౌగిలించుకుంటే 64 లక్షల రోమములు ఒక్కసారి పురకాంకితములు అవుతాయి అన్నమాట. అంత ఆ రకంగా ఉన్నటువంటి సన్నివేశం అది. ఆ తర్వాత ఇక్కడ ఆ భాగవతోత్తములు ఒకరినొకళ్ళు కూడాను నా సంబంధించినటువంటి కథను చెప్పుకుంటూ ఉంటారు. ఆ కథను చెప్పుకునేటువంటి నా రూపాన్ని కూడా ఒకసారి అనుసంధానం చేస్తారు. ఆ అనుసంధానం చేసిన తర్వాత ఆ రూపం ఏ రీతిగా ఉందో, హే మే రుచిరాణ్యంబ అమ్మ అంబ అని తల్లిని ఒక్కసారి ఆదర సంబోధన, ఎంత వింటి శ్రద్ధగా వింటున్నది, మంచి విషయం అడిగింది కాబట్టి పరమాత్మ చెప్పేటప్పుడు కపిలనారాయణ స్వామి అంబే ఆదర సంబోధనే అనమాట. ఆదరంతో సంబోధన చేసిన మధ్యలో తల్లి అడిగింది కాబట్టి ఆమె కొద్దిగా సంబోధన చేస్తుంటే ఆమె ఇంకొద్ది శ్రద్ధగా వినాలన్నమాట. ఆ ఉద్దేశించిన వక్తారుణ లోచన అనే భగవంతుని యొక్క ఎన్ని అవతారములు ఉన్నావో ఆ అవతారాల్లో పరమాత్మ దివ్యమైనటువంటి ప్రసన్నమైనటువంటి ముఖము, ఆ ముఖంలో ఉన్నటువంటి ఆ నేత్రముల యొక్క ఆ కాంతి, ఆ రూపము, ఇవన్నీ కూడాను వాజం స్పృహణీయాం వదంతి, చక్కటి మాటలు చే ఎంత ఎంత అద్భుతంగా ఉంటుందండి ఆ మహానుభావుని యొక్క అవతారమని భగవద్వతారాన్ని వర్ణించుకుంటూ ఉంటారు. ఇంతేకాదు వాడు ఎలా ఉంటారు, తయ్యర్ దర్శని అమయమయ్యి పరమాత్మ యొక్క ఆపాదమస్తక స్వరూపాన్ని ఏమి నఖములండి ఏమి అంగులండి అని ఆపాదమస్తకం కూడాను మనం విష్ణు కేశాది పాదస్తుతి పాదాది కేశాంతస్తుతి అని శంకర భగవత్పాదులు వారు కూడా చేస్తున్నారు విష్ణు కేశాది పాదాంతస్తుతి అని చెప్పి. ఎందుకంటే మానవ మౌళితో వర్ణ్యా దేవతాశ్చారణస్తథ అని ఉందన్నమాట. మానవుల్ని వర్ణించేటప్పుడు శిరస్సు నుంచి వర్ణించండి, భగవంతుని వర్ణించేయడం పాదాల దగ్గర నుంచి వర్ణించండి అనమాట. అందుకోసం పాదం దగ్గర నుంచి వర్ణి శిరస్సు పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని వర్ణించి దానిలో ఆనందపడుతూ ఉంటారు అనమాట. అందుచేత రకమైనటువంటి రీతిగా భక్తులు అన్నటువంటి వాళ్ళు మనోహరమైనటువంటి వాక్కుల చేత నన్ను ఉద్దేశించి హృతాత్మాన హృతా హృతాత్మనో హిత ప్రాణ హృత ప్రాణాంశ భక్తిరనిచ్చుతో మే గతి మన్వీయం వాటి ఎలా ఉంటుంది ఆ స్వరూపాన్ని కాస హృత హృతాత్మన అనమాట. ఆ సమస్తమే పరమాత్మ ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు. అటువంటి మనోహరమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాళ్ళే అని ఆకర్షించినటువంటి మనస్సు ఆత్మ అనే దానికి సామాన్యంగా ఆత్మ ఆత్మ అంటే ఆత్మ అనుకోకూడదు, అంటే ఎలాంటిది చేతస్సును కూడా ఆత్మ అంటారు, ఇంద్రియములను కూడా ఆత్మాని ఉపయోగించిందన్నమాట. అందుకోసం సందర్భం బట్టి ఆత్మానం వేచి అని చెప్పి అంటారు. ఆత్మను ఆత్మ చేత తెలుసుకున్నావు అంటే ఇన్ని ఆత్మలు ఉంటావు, మనుషులకు ఒకే ఆత్మ ఉంటుంది కదా. అందుచేత ఇలాంటి సందర్భం గజేంద్ర మోక్షంలో వస్తున్నమాట. ఎక్కువసేపు మనం ఒకేసారి 3 సార్లు ఆత్మశబ్దాన్ని ఉపయోగిస్తారన్నమాట. అంటే అర్థం ఏమిటి అని అన్నారు అంటే ఆత్మ అంటే జీవాత్మ, ఆత్మ అంటే మనస్సు చేత పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకున్నారు. ఆ అర్థం రావాలన్నమాట ఆ సందర్భాన్ని బట్టి.
ఇందుగా మాట వస్తుందంటే అంత సాతత్యకం అనే ధాతు నుంచి ఆత్మ ఏర్పడుతుంది అంతటా వెళ్ళగలిగేది అని ఆత్మ చైతన్యం చేత మనస్సు ఎక్కడికి పడితే అక్కడ పరిగెడుతుంది అనమాట. అందువల్ల మనస్సునకు ఆత్మ అనే శబ్దాన్ని ఉపయోగిస్తుంటారు. ఈ రకంగా కృతాత్మన అంటే మనస్సును కాస్త ఆ పరమాత్మ లాగేస్తారు. ఎందుకంటే పరమాత్మ యొక్క చరిత్రకు గాని పరమాత్మ స్వరూపానికి గాని పరమాత్మ యొక్క వాంగ్మయానికి గాని ఎంత శక్తి ఉందంటే మన మనస్సును మనకు పని చేయకుండా పరమాత్మ లాగేసుకునే శక్తి ఉంటుంది. అది మీకు సప్తమ స్కంధంలో వస్తుందండి ఇది. ఎందుకంటే ఇవన్నీ భాగవతం ఎట్లా ఉంటే ఒకసప్పుడు చెప్తూ ఉంటారు. భగవద్గీత లక్షణ గ్రంథం అయితే సూత్రాలు అయితే ఆ సూత్రాలకు ఉదాహరణ భాగవతం అనేటువంటి లక్షణ గ్రంథంలో అంటే ఎగ్జాంపుల్స్ అనమాట ఇక్కడ ఉంటాయి అనమాట అంటారు. కాదు నాయన, భాగవతంలోనే లక్షణం ఉంది, భాగవతంలోనే లక్ష్యం ఉంది. అంటే లక్ష్య లక్షణ గ్రంథం అనమాట. అంటే మీకు ఒక సూత్రం చెప్పిన తర్వాత ఆ సూత్రానికి ఉదాహరణ వేరే పుస్తకం నుంచి మనం తీసుకోకూడదండి. ఒకే పుస్తకంలో సూత్రం చెప్పి అక్కడే ఉదాహరణ ఇస్తే అది శాస్త్రం అవుతుంది అనమాట. అందువల్ల శ్రీమద్ భాగవతంలోనే సూత్రాలు చెప్తారు, శ్రీమద్ భాగవతంలోనే ఉదాహరణ చెప్తారు అనమాట. అందువల్ల లక్ష్య లక్షణాత్మకమైనటువంటి దివ్యమైనటువంటి గ్రంథం శ్రీమద్ భాగవతం అనమాట. అందుకోసం పరమాత్మ ఏం చేస్తారయ్యా అన్నారు, హృతాత్మనో హృత ప్రాణాంశ్చ. అయితే ఆ పరమాత్మ యందు భక్తి కలిగి తమ మనస్సును కోల్పోతారు అంటే పరమాత్మ సమర్పితం చేస్తారో ఆ ఇంద్రియమన్నింటి కూడా పరమాత్మ సమర్పణ చేస్తారో అటువంటి వాళ్ళకి అప్రయత్నంగా అనిచ్చత వాళ్ళు కోరుకోకపోయినప్పటికీ కూడా గతిమణ్యం ప్రయంకే సూక్ష్మమైనటువంటి మోక్షాన్ని పరమాత్మ అనుగ్రహిస్తారు అని చెప్పినారు. అంటే అరగకపోయినా మోక్షాన్ని ఇస్తారు పరమాత్మ. ఎవరైతే తనయందే మనస్సు పెట్టుకుని తనయందే సమస్తమైనటువంటి స్వరూపాన్ని వ్యాపారం మొత్తాన్ని కూడా తనయందే లగ్నం కలిగి ఉంటారో అట్టి వాళ్లకు ఆ రకంగా చేస్తారు అని భక్తి యొక్క వైశిష్ట్యాన్ని ముందు తల్లికి చెప్తున్నారు. ఆ భక్తి ఎలా ఉండాలో సర్వసమర్పణాత్మక భక్తి ఎక్కడైతే ఉంటుందో అలాంటి స్థితిలో ఏ రకమైన ఫలం కలుగుతుందో అది కూడా చెప్తారు. ఆ తర్వాత పరమాత్మ అనుగ్రహం చేత మోక్షం పొందుతారని చెప్తూ అథో విభూతి అనమాట. మామూలుగా తప్ప పరమాత్మ నిరంతర ఆరాధన చేసినప్పుడు ఐశ్వర్యం వస్తుంది అనుకోండి, ఆ ఐశ్వర్యం ఏమన్నా బాధకం అవుతుందా అన్నారు. పరమాత్మ అనుగ్రహింపబడినటువంటి సంపద ఎప్పుడు కూడా మనకు బాధకం కాదు. మనం ఏదో నిజభయోపార్జితంగా పరాక్రమం చేత మన యొక్క తెలివితేటల చేత సంపాదించిన ఏ సంపద ఉందో ఆ మన తెలివితేటల్లో ఎప్పుడైతే ప్రభావం చేత సంపాదించడం, తమోగుణ ప్రభావం చేత సంపాదించడం చేస్తే అది మనకు రజోగుణం చేత సంపాదించబడిన ద్రవ్యం కాబట్టి అది రాజసమయమైన విషయాల మీద తామసమయమైన విషయాల మీదనే వ్యయమవుతుంది తప్ప సాత్వికమైన విషయాల మీద అది వ్యయం కాదు. ఎందుకంటే భగవంతుడు ఆ పని చేయడు, నువ్వు నాయన రాజసంగా సంపాదించింది కాబట్టి దీనికి రజోగుణానికి సంబంధించిన వ్యవహారమే చేసుకో, తమోగుణం చేత ఎక్కడో ఉంటే ఒక సత్వగుణం కొంత లేశం ఉంటే ఆ లేశం చేత నువ్వు ఎప్పుడో దాన ధర్మం ఎప్పుడో ఒకసారి చేసుకోవడం తటస్థపడుతుంది. పరమాత్మ ఇవ్వడమే అలా ఇస్తాడు, తీసుకోవడం కూడా అలాగే తీసుకుంటారన్నమాట. అంతే తప్ప తమోగుణ ప్రధానమైనటువంటి ఉంటే ఆ ద్రవ్యాన్ని సత్వగుణ ప్రధానమైనటువంటి దానికి వినియోగించడానికి పరమాత్మ ఇష్టపడరు. అందుకని ఆచే అవకాశం లేదనమాట. అందువల్ల పరమాత్మ అనుగ్రహం చేత లభించిన ఏ విభూతి ఉన్నదో అది ఏముంటుంది, ఏ రకమైనటువంటి ప్రమాదాన్ని కలిగించదు నాయన అని చెప్పి మాయా విలస్తాం ఐశ్వర్యంతాంగ మన ప్రవృత్తం శ్రీయం భాగవతీయం వా స్పృహయంతి భద్రా. ఇది ఎవరైతే ఉన్నారో ఐశ్వర్యం ఎన్ని వచ్చినప్పటికీ కూడా భగవద్ అనుగ్రహం చేత లభించిన ఆ ఐశ్వర్యాన్ని కూడా ముదులుకుంటారు నాయన. పరస్థితమైతే అశ్నవతేతు లోకే, ఎవరైతే ఇహలోకంలో కొంతమంది భగవద్ అనుగ్రహం చేత సంపదను కొంతమంది కోరుకుంటారు, కొంతమంది దాన్ని కూడా ఇష్టపడరు. వస్తుత మీకు ఋషభోపాఖ్యానంలో పంచమ స్కంధంలో ఆ మహానుభావునకు ఋషభదేవుడని భరతుని యొక్క తండ్రి ఆ సాక్షాత్తు శ్రీరామవిష్ణు యొక్క అంశ ఆ మహానుభావుడు అన్ని కూడా రాజ్యం మొత్తాన్ని విడిచిపెట్టి అఖండ భూమండలం మొత్తాన్ని కూడా పరిపాలించిన మహాప్రభు సాక్షాత్తు మహావిష్ణువు యొక్క అవతారం ఆయన మొత్తాన్ని విడిచిపెట్టి వెళుతుంటే ఆ వెళ్ళిన తర్వాత ఆయనకి అప్రయత్నంగా అష్టయ అనేక రకమైనటువంటి యోగముల చేత అనేక వైహాయసగతి విమానం మీద వెళ్ళినట్టుగా ఆకాశ సంచారం చేసేటువంటి శక్తి, ఇలాంటి శక్తులు అనేకం ఆయనకు అప్రయత్నంగా సిద్ధించినవండి. సిద్ధిస్తి వస్తే దూరదర్శనం ఎక్కడో ఖండాంతరంలో ఉన్న విషయాన్ని కూడా ఇక్కడ కూర్చొని దర్శించగలిగొచ్చిందిట. అనేక కొన్ని వందల యోజనల దూరంలో ఎవరేమనుకుంటున్నారో ఆ మాట శక్తి కూడా వచ్చిందిట. ఎవరికి ఋషభదేవునకు వస్తే యోగ శక్తి చేత ఇలా వస్తే కూడా ఆ శక్తి నాకు ఉన్నది, దాన్ని వినియోగించుకోవచ్చు, నేను విమానం ఆకాశంలో నేను సంచరించగలను. ఇలాంటి శక్తి ఆయన ఉన్నప్పటికీ కూడా దైవాభ్యనం దత్త, అది ఏమాత్రం కూడా దాన్ని సంతోషించలేదు, దాన్ని స్వీకరించలేదు, దాన్ని ఉపయోగించడం లేదనమాట. అట్టి మహానుభావుడయ్యా అన్నారు. అవధూత లక్షణం అలా ఉంటుంది. అలాగే భాగవతోత్తములైన వారు కూడా అంతే. ఒకప్పుడు అణిమా
దష్టైశ్వర్య సిద్ధి కలిగినప్పుడు కూడాను అస్పృహయంతి, వాడు స్పృహ కలిగి దాని ఎందు ఆసక్తి లేకుండా ఉంటారు ఆయన. ఎందుకంటే ఆ తర్వాత ఆ రకంగా ఇహలోకంలో సమస్తమైనటువంటి ఆ సంపదలు లభించినప్పుడు దాని ఎందు స్పృహ లేక దాన్ని విడిచిపెట్టి ఆ ఐశ్వర్యాన్ని అనుభవించకుండా ఉంటే కూడా అలాంటి వాళ్ళని నేను ఏం చేస్తానంటే, అరే నేను ఇచ్చినటువంటి ఈ సంపదను కూడా ఈ లోకంలో కూడా తీసుకోలేదే, ఇతనికి నేను గొప్ప సంపద ఇవ్వాలి అని చెప్పి ఆముష్పికంగా వైకుంఠానికి వచ్చిన తర్వాత దివ్యమైనటువంటి వైభవాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తాను, ఇక్కడ తప్పించుకున్నా అక్కడ మాత్రం అతను ఎట్టి పరిస్థితిలో అనుగ్రహించి తీరతాను సుమా అని చెప్పి పరమాత్మ ఎంత కృపాడు ఇక్కడ వద్దనుకున్నాడు కానీ అక్కడ మనం ఇచ్చి తీరాలి అని చెప్పి ఎక్కువసేపు అనుకుంటారట. అందువల్ల భద్రాం పరస్థితమైతే అశ్నుమతేతు లోకే, నా లోకంకి వచ్చిన తర్వాత నేను చెప్పిన మాట వినవలసిందే, వాడు నేను ఇచ్చింది తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు కానీ నా లోకానికి వస్తే నేను అతనికి ఇచ్చి తీరుతాను సుమా అని ఆ భగవాన్ యొక్క కృపాణుత్వాన్ని చెప్తున్నారు అన్నమాట. అంటే తల్లికి చెప్తున్నారమ్మా, నన్ను ఇక్కడ నన్ను ఆరాధిస్తూ ఇక్కడ అనుభవించినా నేను ఇచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోకపోయినా అట్టి వారిని నేను తర్వాత నేను అనుగ్రహించి తల్లి అని ఆ మహాతల్లికి చెప్తున్నారు. అందుకోసం నగర కిచిన్ మత్పరా శాంత రూపే నంక్షంతి అనిమిషో లేడి హేతి. చూడండి, భగవంతుని ఆశ్రయించిన వానికి భగవద్భక్తి కలిగినటువంటి వానికి ఏ రకమైన స్థితి ఉంటుందో చెప్తున్నారు. శాంత అంటే ఆ తల్లిని చూస్తుంటే ఆయన పరమాత్మ యొక్క మాటలకు చెప్తూ ఉంటే ఎంత వైరాగ్యంగా ఉండాలో అంత వైరాగ్యంగా ఉంటే అడిగి నిర్విన్న సుతరాం భూమన్న అసలు తరక్షణాతని ప్రారంభమే చేసింది ఆ మహాతల్లి. నాయన చాలా నిర్వేదాన్ని పొందాను, నాయన చాలా వైరాగ్యాన్ని పొందాను, అనవసరంగా మీ తండ్రి గారు సాక్షాత్ మోక్షప్రదుడైనటువంటి మహానుభావుడు కర్మ ప్రజాపతి నాకు భర్తగా ఉంటాయని నేను మోక్షం గురించి అడగకుండగా శారీరమైనటువంటి సుఖాన్ని కోరుకొని తద్వారా సంతానాన్ని కని ఈ రకంగా నేను చాలా సమయాన్ని వృధా చేశాను ఆయన, 100 సంవత్సరముల సుఖాన్ని అనుభవించినంత కాలాన్ని వృధా చేశాను ఆయన. కాబట్టి నాకైనా సరే ప్రపన్న అంధంతమ ప్రభో, నేను ఈ రకంగా అజ్ఞానంలో పడిపోయాను, నన్ను అనుగ్రహించవలసింది అని చెప్పి ఆ కుమారుడైనటువంటి కపిలనారాయణ స్వామిని ప్రార్థించింది తల్లి. అందుచేత అంత వైరాగ్యం కలిగినటువంటి సాక్షాత్తు కపిలనారాయణ స్వామి జాతస్నేహ ఆ పదాలు అవి ఎంత బరువు పదాలు అంటుంటారండి. ఆ బరువు అంటే కేజీలు పెట్టి చూసేది కాదండి, అంటే పరమాత్మకు ఒక స్నేహం కలిగింది అంటే అందరి ఎందు కూడాను నిర్వికారంగా ఉండేటువంటి మహానుభావుడు, నిర్గుణుడు, రాగద్వేషాది రహితమైనటువంటి స్వరూపం గలవాడు అలాంటి పరమాత్మ కపిలనారాయణ స్వామి తల్లి స్నేహం కలిగింది. ఎందుకు? ఆమె గర్భం నుంచి నేను నిర్గతుణ్ణయ్యాను కదా, అంటే ఆమె కడుపులో నేను కుమారుడుగా కదా అనేటువంటి ఒక కృతజ్ఞత చేత ఆయనకి ఆమె ఎందు అనురాగం కలిగి ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి ఎక్కువగా అనుగ్రహిస్తున్నారు అన్నమాట. అందుచేత ఈ మోక్ష విషయమైనటువంటి విచారాన్ని భక్తి సంబంధమైన విచారాన్ని చెప్తూ ఉన్నారన్నమాట. అప్పుడు చెప్పేటప్పుడు శాంతరూపే అని సంబోధించారన్నమాట. ఇంతకు ముందు అంబాను సంబోధించారు. భాగవతంలో ప్రత్యేకించి ఒక్కొక్కసారి చదివేటప్పుడు ఈ ఇక్కడ సంబోధనలు ఎలా వేశారు అని ఒకసారి చూస్తారు. దయా అనే పదాన్ని ఎన్నిసార్లు వేశారు, కరుణ అనే పదాన్ని ఎన్నిసార్లు వేశారు, ఇవన్నీ చూసుకుంటూ ఉండడం అన్నమాట. ఇలా చూసుకుంటూ ఒక్కొక్క విశేషం పరమాత్మకు స్ఫురింపజేస్తూ ఉంటారన్నమాట. శాంతరూపే ఉద్దేశించి ఆమె వింటుంటే అంటే సాక్షాత్తు పరమాత్మ చెప్తూ ఉంటే ఎంత శ్రద్ధగా విన్నది, పరమభావన చేత పరమాత్మ గురువై నాకు చెప్తున్నారనే ఒక ఆనందంతో వింటుంది అన్నమాట. అందువల్ల ఆ ముఖంలో ఉన్నటువంటి ఒక నిర్మాణాన్ని గోచరించినటువంటి ఆ విషయాన్ని గ్రహించి కపిలనారాయణ స్వామి వారు ఆ తల్లిని ఉద్దేశించి అన్నారు, శాంతరూపే అమ్మా శాంతస్వరూపం కలిగినటువంటి ఓ దేవహూతి అని చెప్పి ఆమెను ఉద్దేశించి సంబోధించారు. కాబట్టి మత్పరాహ నన్ను ఆశ్రయించిన వాళ్ళు ఎప్పుడూ కూడా నశించరు, అటువంటి వారికి కాలచక్రం అనేటటువంటిది వారిని ఏ రకంగా కూడా అంటే పరమాత్మ యొక్క మాయ చేత నిర్మితమైన ఈ అనేటువంటి మృత్యు ఏదైతే ఉందో వారిని ఆవరించనే ఆవరించదు, వారికి మృత్యు భయం లేదు, కాల సంబంధం దుఃఖాది కష్టములు ఇవి అనుభవించడం ఇలాంటివి పొరపాటు కూడా లేదు. ఎందుకంటే ఏ శామహం ఎవరు నిరంతరము నన్నే ఆశ్రయించిన వారు, నేను తప్ప వేరు స్వరూపం లేదని భావించినటువంటి వారికి నేను ప్రియుడను, సుతుడను, సఖుడను, గురుడను, స్నేహితుడను, దైవాన్ని ఇష్టం కూడా నేనే. ప్రతిదానికి ఒక ఉదాహరణ అండి. ఇక్కడ ఎవరైనా ఏషామహం ప్రియ ఆత్మ, నేను తప్ప వేరు గతి లేదు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్లకు ప్రియ, వారికి నేను అత్యంత ప్రియుడను, ఇష్టుడనై ఉంటాను. ఆ తర్వాత ఆత్మ ఎవరైనా సనకాది మనుషులకు నేను ఆత్మస్వరూపుడునై ఉంటాను. సుత నేను వారికి కుమారునై ఉంటాను. ఎవరు దేవకీ వసుదేవులు ఈ రకంగా వారి నందయశోదరు ఇలాంటి వాళ్ళు ఎవరైతే చేసినారో వాళ్ళకి నేను సుతస్వరూపంగా ఉంటా. సఖ స్నేహితుడిగా ఉంటా. సుతామాదుడు కుచేరుడు మొదలైనటువంటి వాళ్ళకి నేను స్నేహితుడిగా ఉంటాను. నేను తప్ప గతి లేదనుకున్నటువంటి వారికి గురువు, నేను గురువుగా కూడా ఉంటాను అని చెప్పి సుహృత్,
స్నేహభావం కలిగి ఉంటాను, దైవంగా ఉంటాను, ఈ రకంగా యజ్ఞ స్వరూపుణ్ణి ఉంటానని చెప్పి రకములుగా పరమాత్మ చెప్పి ఇమం లోకంత దైవామం ఆత్మానం ఉభయాయనం, ఈ లోకంలో పైలోకంలో అన్ని అన్ని ఐహికామశుకములన్నిటిని కూడా ఆత్మానమును ఏ చేహ ఏ ఏ రాజ పశవో గృహ ఎవరైతే నన్ను అనుసరించి ఏ సంపద వచ్చిందో ఏది వచ్చిందో అంతా కూడాను వాళ్ళు అనుభవించి కృతార్థులవుతారు. ఇన్ని కూడాను వస్తుంటే దాన్ని ఏం చేస్తే విసృజ్య సర్వానన్యాంశ, నన్ను తప్ప అంత మిగతాన్ని విడిచిపెట్టేశారు అన్నమాట. ఒకటి కాదు, పరమాత్మ స్వరూపం కంటే మిగతాది ఏదన్నా ఉంది అంటే అది మాకు లేదని అంత అంతటినీ విడిచిపెట్టేశారు. అందుచేత మామేమం విశ్వతో ముఖం, ప్రపంచమంతా నిండి ఉంది ఏదయ్యా దత్తం, పరమాత్మ దత్తం తప్ప ఇంకా ఏదీ లేదని, ఆ పరమాత్మ ఎందు మాత్రమే లగ్న మనస్కులై ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అనన్యమైనటువంటి భక్తి అంటే పరమాత్మ కంటే వేరు లేదనేటటువంటి భక్తి అనమాట. నా అన్య అంటే అన్యం లేదు అనుకోవటం అనమాట, అంటే అంతటా నింది ఉన్నది పరమాత్మ వేరు లేదు. అలాంటి వ్యక్తికి ద్వేషం ఇంకోటి లేదండి. వస్తుత అనన్య భక్తి అంటే అర్థండి పరమాత్మే వేరు లేదని తెలుసుకోవటమే అనన్య భక్తి అంటే అనమాట. అంతే తప్ప ఈశ్వర ద్వేషం కలిగి ఈయన ఎందు మాత్రమే భక్తి దీనికి అర్థం కాదు. అంతటా పరమాత్మ స్వరూపమే, కృష్ణ పరమాత్మ స్వరూపం తప్ప వేరు లేనే లేదయ్యా అన్నారు. ఇలా అనుకోవటమే అనన్య భక్తి, ఇక్కడ ద్వేషించదగింది ఏది లేదు. ఎందుకంటే అంతటా నిండి ఉంది కృష్ణతత్వమే తప్ప ఇంకొకటి లేదని, మీరు ఈశ్వరుని తీసుకొచ్చి పెట్టినా సరే మరొకరిని తీసుకొచ్చి పెట్టినా సరే ఎవరిని తీసుకొచ్చి పెట్టినా సరే అన్ని కృష్ణతత్వం తప్ప నాకు ఇంకోటించట్లేదయ్యా అన్నారన్నమాట. అందుకోసమే భాగవతంలో వ్యాఖ్యానం రాస్తూ వంశీధర శర్మ మాట్లాడు చెప్తుంటారు ఏమనంటే, నాయన ప్రతిదీ కూడా దేంతో నిండిపోయిందయ్యా అన్నారు. అంటే పరమాత్మ తత్వంతో నిండిపోయిందయ్యా అన్నారు. ఏ విధంగా అన్నాడు, ఏ జంతువు యొక్క కాలు తీసుకొచ్చినా ఏనుగు కాలు లోపలే ఉంటుంది అనమాట. అంటే ఏ కాలు కంటే పెద్ద కాలు ఉన్నటువంటి జంతువు ఏది లేదు ప్రపంచంలో, లేనే లేదు. కాబట్టి ఒకవేళ పొడుగుండవచ్చేమో కానీ వెడల్పుండవచ్చేమో కానీ పొడుగుండదు అనమాట. ఆ ఉన్నది పూర్తిగా అంత విస్తృతమైన పాదం కలిగింది ఏనుగు. అదే రీతిగా సమస్తమైనటువంటి వేదములు శాస్త్రములు సమస్తము కూడా దేనిలో పర్యవసితమవుతాయి, పరమాత్మ స్వరూపంలోనే పర్యవసిత. అందుచేత అంతటా నిండి ఉన్నది ఏది పరమాత్మ తత్వం తప్ప వేరు లేనే లేదు. ఇదనమాట అనన్య భక్తి అర్థమే. కాబట్టి ఈ అనన్య భక్తి కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి తాను అటువంటి వారిని మా తా మృత్యువరది పారే, ఈ కాల సంబంధమైన మృత్యు సంబంధమైనటువంటి దాన్ని లేకుండగా నేను వాడిని ప్రార్థన చేస్తాను సుమా అని చెప్పి మహానుభావులు అన్నారు. కపిల నారాయణ స్వామి నాన్యత్ర భగవత ప్రధాన పురుషేశ్వరాత్, ఇక్కడి నుంచి నెమ్మదిగా సాంక్ష్యం దగ్గరికి తీసుకొస్తున్నానండి. నాన్యత్ర మద్భగవత ప్రధాన పురుషేశ్వరాత్, ప్రధానము అంటే ప్రకృతి, పురుషుడు, పురుషుడు అంటే జీవుడు అని అర్థం చెప్పుకో, చైతన్య స్వరూపం అన్నమాట. ఈ ప్రధానము పురుషుడు ఈ వాటికి ఈశ్వరుడైన పరమాత్మ కంటే ఆత్మన సర్వభూతానాం భయం తీవ్రం నివర్తతే. ఆ పరమాత్మను ఆశ్రయించిన వారికి తప్ప ఈ తీవ్రమైనటువంటి సంసార భయము నివృత్తి ఎవరికి ఉంటుందయ్యా అన్నాడు. ప్రధాన పురుషేశ్వరుడైన ఆ పరమాత్మను ఆశ్రయించిన వారికి తప్ప ఈ సంసారం నుంచి నివృత్తి ఇంకా ఎవరికి ఉండదు. అందుచేత పరమాత్మను ఆశ్రయించినంత మాత్రం చేతనే ఈ సంసార భయ నివృత్తి అనేటువంటిది ఉంటుంది అని గ్రహించవలసింది అన్నారు. అంటే స్వామి ఇప్పుడు ఆవిడ అన్ని తల్లిగారు ఉంది, నాయన నువ్వున్నావంటే నేను తప్ప వేరుగతి లేదు, నన్ను ఆశ్రయించిన వాళ్ళకే ఈ సంసార సంబంధమైన బాధలు లేకుండా ఉంటామని అంటే మీరు ఇలా అంటున్నారు, ఆమె ఇంద్రాదులంతా ఉన్నారు కదా వాళ్ళ కోపం వస్తుంది కదా, మిమ్మల్ని నిరంతరం ధ్యానిస్తుంటే ఆ ఈయన ఇంద్రాదులందరూ కూడా కోపం వచ్చి మమ్మల్ని ఆశ్రయించకపోతే ఎలాగని అంటారనుకో, వాయుదేవుడు కోపం వస్తే కోపం వస్తే అందరూ కోపం వస్తే అప్పుడేం చేయాలి అన్నారు. అంటే దానికి ఒక చిరునవ్వు నవ్వి మహానుభావుడు కపిలనారాయణ స్వామి అప్పుడు చెప్తూ మద్భయాద్వాతి మాతోయం సూర్యస్తపతి మద్భయాత్ భీషాస్మాద్వాత సూర్య అని ఉపనిషద్వాక్యములు ఏవైతే ఉన్నావో అదంతా ఇక్కడ ఉదాహరిస్తున్నాడు. అమ్మా నా భయం సూర్యుడు కాస్తా వాయుదేవుడు వీస్తున్నాడు, నా భయం చేతనే సూర్యుడు కాస్తా ఉదయిస్తున్నాడు, కాబట్టి ఇంద్రుడు నా భయం చేతనే వర్షిస్తున్నాడు, అలాగే అగ్నిదేవుడు నా యొక్క భయం దహనాత్మక క్రియ కాల్చడం అనేటువంటి శక్తి కలిగిన వాడే ఉన్నాడు. మృత్యుశ్చ మృత్యుశ్చరతి భయ నా ఎందుకు భయం చేతనే మృత్యు కూడాను ఏం చేస్తున్నాడు అంటే సంచారం చేస్తున్నాడు. ఇదంతా దేని వల్ల జరుగుతున్న నా వల్లనే జరుగుతున్న నా ఎందున్న భయం చేతనే వాడు వాడు పనిచేస్తున్నారు. అందువల్ల నన్ను ఆశ్రయించి నువ్వు నన్ను భక్తి కలిగినంత మాని కలిగిన కారణం చేత వాళ్ళకు నీ మీద కోపం తెచ్చుకునేంత పరిస్థితి లేదు, వాళ్ళంతా నన్నను సరించి ప్రవర్తించే వాళ్ళే, నీవు ఏ విధంగా నాకు భక్తురాలవో అలాగే వాడు కూడా భక్తులై చెప్పిన మాట నా శాసనాన్ని అనుసరిస్తూ ఉండేవాడు తప్ప తస్య ప్రశాసనే దేవి గార్గి సూర్య చంద్ర సౌమిధృతో ఉతిష్ట అని బృహదారణికాదులో చెప్పినటువంటి మాట. అంటే తస్య ప్రశాసనే ఏ గార్గి తస్య ప్రశాసనే ఆ పరమాత్మ యొక్క శాసనాన్ని అనుసరించి సూర్య చంద్రమసౌ
సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఫలానా సమయంలో ఆయన చిన్న సూర్యాను పొద్దునే ఈ సమయానికి వెళ్ళు, ఈ సమయానికి పక్కకు వచ్చేసేయాలి అని అంటే ఆ ప్రకారం వెళుతున్నారన్నమాట. అంతే తప్ప ఏమండి ఎప్పుడు సూర్యుని ఆ విధంగా పంపిస్తారు నన్ను పంపించడానికి చంద్రుడు అనడానికి వీల్లేదు. అందుచేత ఆయన యొక్క శాసనంలో ఉంటున్న విధుతో తిష్ట క్రమం తప్పకుండా వరుసలో ఉంటున్నారన్నమాట. అదంతా దేనివల్ల పరమాత్మ యొక్క అధీనమై ఉన్నారు. అందువల్ల నన్ను ఆరాధించినట్లయితే వాళ్ళందరూ కూడాను నన్ను ఆరాధిస్తూనే ఉంటారు కాబట్టి మీ వలే ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి నీ వారిని మీద కోపం తెచ్చుకోవడం కానీ ఇలాంటిది జరగనే జరగదమ్మా అని ఒక చిరువుతో సమాధానం చెప్పారట. అందుచేత హేతావానేవ లోకేస్మిన్ పుంసాం నిశోదయ. కాబట్టి దీని చేతనే అంటే భగవదారాధన లక్షణం పరమాత్మ యొక్క ఆరాధన అనేటువంటి ఒక లక్షణం చేత మానవులకు మోక్షం అనేటువంటి ఏరకంగా వస్తుందయ్యా అన్నారు. తీవ్రేణ భక్తి యోగేన మోక్షం దేని వల్ల వస్తుందా అన్నాడు, జ్ఞానం చేత అన్నారు. అది సరే, దానికంటే ఇక్కడ ఏం సిద్ధాంతం చేశారే అని తీవ్రేణ భక్తి యోగేన, తీవ్రమైనటువంటి భక్తి యోగం చేత మనస్సు పరమాత్మ యందు స్థిరంగా నిలబడం చేత ఆ మోక్షం అనేటటువంటి ఏర్పడుతుంది నాయన అని ఈ విధంగా ఆ మహానుభావులు నారాయణ స్వామి వారు తల్లి అయినటువంటి దేవహూతికి ఉపదేశం చేశారు నాయన అని చెప్పి ఇది 25వ అధ్యాయము భక్తి లక్షణాన్ని వర్ణిస్తూ చెప్పినటువంటి మాట. ఆ రకంగా 25వ అధ్యాయాన్ని మనం సమాప్తి చేసుకున్నాము. ఇక 26వ అధ్యాయం ప్రారంభమవుతున్నది. ఈ 26వ అధ్యాయంలో ఏమిటయ్యా అన్నాడు, షడ్వింశే హుం ప్రకృత్యోస్తు వివేకాయోపవర్ణి. ఇక్కడ ప్రకృతి పురుష వివేకం అనేటువంటి ఏమిటో ఇది 26వ అధ్యాయంలో చెప్తున్నారన్నమాట. అంటే సాంఖ్యం గురించినటువంటి విచారము ఇక్కడ వస్తుంది. ఎందుకంటే సంఖ్య చేత చెప్పబడేది కాబట్టి సాంఖ్యం అని అంటున్నారు. భగవద్గీత భాష్యంలో సాంఖ్య యోగం అని ఒక యోగం ఉన్నది భగవద్గీతలో. అందులో సాంఖ్యం అంటే అర్థమేంటి, సమ్యక్ ఖ్యాయతే ప్రతీయతే ఆత్మతత్వం అనయేది సంఖ్య అన్నారు. అంటే ఏమిటి, దేని చేత ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉన్నదో దాన్ని సంఖ్య అంటారన్నమాట. సంఖ్యనే సాంఖ్యము అని అంటారన్నమాట. అందుచేత ఆ సాంఖ్యమైనటువంటి దాన్ని ఇక్కడ చెప్పబోతున్నామా అని అంటున్నారు అన్నమాట. అయితే ఆ సాంఖ్య స్వరూపాన్ని చెప్తున్నారు ఏమనంటే, ఇక అది అఠతే సంప్రవక్ష్యామి తత్వ లక్షణం పృథక్. కాబట్టి ఇక్కడ నీకు తత్వముల యొక్క స్వరూపాన్ని నేను చెప్తున్నాను వినవలసింది అని ప్రారంభం చేస్తున్నారు అన్నమాట. అన్ని ఏమంటే కపిలనారాయణ స్వామి ఉపదేశం చేస్తున్నారమ్మా, తత్వానాం లక్షణం పృథకం. ముందు తత్వములు ఎన్నున్నవి, ఆ తత్వ లక్షణాలు ఏమిటి అది చెప్తాను నేను. అది చెప్పినంత మాత్రం చేతనే దాన్ని తెలుసుకుంటే తత్వస్వరూప లోకంలో లక్షణం పృథకం యద్విదిత్వ విముచ్యేత పురుష ప్రాకృత ఇర్గుణై. ఏది ఆ తత్వముల యొక్క స్వరూపాన్ని తెలుసుకున్నంత మాత్రం చేతనే అంటే ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి ప్రకృతి పురుష, ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. ప్రకృతి జడము, పురుషుడు అన్న వాళ్ళు చైతన్య స్వరూపము. ఈ పురుషుడు అంటే పరమాత్మ అని ఇక్కడ చెప్పవలే. ఆ పురుషుడు ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి పురుషుడు, ఈ ప్రకృతి, ఈ రెండింటినీ కూడాను ఎవరైతే తెలుసు ద్విత్వ విముచ్యేత ప్రకృతి పురుష వివేకం కలిగిన, ఇది ప్రకృతి అంటే ఇది, పురుషుడు అంటే ఈయన, కాబట్టి ప్రకృతి కంటే పురుషుడు పరమాత్మ వేరు అని తెలుసుకోవడం ద్వారా దానికి మోక్షం కలుగుతుంది అన్నవి ఇక్కడ చెప్తున్నారన్నమాట. యద్విదిత్వ విముచ్యేత ప్రకృతి పురుష వివేకం కలిగినంత మాత్రం చేతనే ఏం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది. దీని నుంచి ప్రాకృత గుణై ప్రకృతి సంబంధమైన గుణ చేత దానికి విమోచన అనేటువంటిది ఉంటుందన్నమాట. ఆ రకంగా తెలుసుకోవాలి అని చెప్తున్నారు. జ్ఞానం నిశ్రేయసార్థాయ పురుషస్య ఆత్మదర్శనం. జ్ఞానం ఎందుకయ్యా అన్నారు, నిశ్రేయసార్థాయ. వస్తుత దేన్ని విడిచిపెట్టాలో అంటే హేయము ఉపేయము అని రెండు ఉంటాయి. అంటే దీన్ని తీసుకో విడిచిపెట్టదగిన దాన్ని హేయమని, తీసుకోదలిచినటువంటి దాన్ని ఉపాధేయమని అంటారన్నమాట. అయితే ఇక్కడ ఏం స్వీకరించాలి, ఏ దేన్ని విడిచిపెట్టాలి అని అంటే ప్రాకృతమైనటువంటివి ఏవైతే ఉన్నావో దాన్ని, ఆ సమస్తమైనటువంటి ప్రాపంచికమైన విషయాలు మన మతాన్ని కూడా విడిచిపెట్టి ఆత్మస్వరూపాన్ని పొందాలి అనే విషయం చెప్తుంది ఇక్కడ. అంటే మోక్షమైనటువంటి దేని వల్ల వస్తుంది, జ్ఞానం వల్ల వస్తుంది. జ్ఞానం దేని కొరకు అయ్యారు, నిశ్రేయసార్థాయ. ఎక్కువసేపు పెద్దలు ఒక మాట చెప్తుంటారు, భాగవతానికి అన్నిటికంటే మంచి వ్యాఖ్యానం ఏదండి అని అడుగుతారు. అడిగితే భాగవతానికి మంచి వ్యాఖ్యానం ఒకటే ఒకటి ఉందండి, అది భాగవతమేనండి అంటుంటారు అన్నమాట. అంటే మనం భాగవతాన్ని చదువుకునేటప్పుడు భాగవత వ్యాఖ్యానం ఏదో ఒకటి తీసుకొని చదువుతాం, చదువుకున్న తర్వాత తెలుసు ఈ వ్యాఖ్యానం అంతా భాగవతంలో ఉన్నదే చెప్పారు తప్ప భాగవతంలో లేని ఒక విషయాన్ని ఈయన వ్యాఖ్యానించలేదు కదా అని తెలుసుకుంటారు. అందువల్ల భాగవతానికి మంచి వ్యాఖ్యానం ఏదయ్యా అంటే
భావమే మంచి వ్యాఖ్యానం అందరిస్తుంది అన్నమాట. అందువల్ల అందులోనే అక్కడే ఉంచు. ఇంతకుముందు మనం అనుకున్నట్టేనండి, సూత్రం ఏది ఇక్కడే ఉంది, ఉదాహరణ ఏది ఇక్కడే ఉంది, వ్యాఖ్యానం ఏది ఇక్కడే ఉంది అనమాట. అంతా ఇందులోనే ఉన్నది అనే విషయం తెలుసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది? నిరంతరం 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 చదువుతూనే కానీ ఈ దివ్యమైనటువంటి వాంగ్మయం తాలూకు అసలైన స్వరూపం మనకు తెలియదు. ఆ తెలిసిన తర్వాత ఇంకా మనం మిగతా వెళ్ళమండి. కొంతకాలం పాటు వ్యాఖ్యానాలని ఆ పుస్తకాలు ఈ పుస్తకాలని చూస్తాం. చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే వ్యాఖ్యానండి, ఈ మూలం చదువుకుంటే దీంట్లోనే అర్థమైపోతుందండి అని దాంట్లోనే తెలుసుకుంటారు. అలాంటి మహనీయులు చాలా మంది పెద్దలు ఉన్నారు. వారి గ్రంథాలు కొన్ని చూడటం జరిగింది. నా అదృష్ట విశేషం నా పరమాచార్యుల వారి కృప. ఆ రకంగా నేను నా తండ్రి గారికి అనుగ్రహం చేత అలా చూసిన తర్వాత ఓహో ఇదంతా కూడా ఇందులోనే ఉన్నది కాబట్టి ఈ గ్రంథాన్ని మనం పారాయణ చేసుకుంటూ మన జీవితాన్ని గడపవచ్చు అనేటువంటి ఒక ఆ మనస్థితిని భగవంతుడు కలిగిస్తున్నాడు. అయితే ఇందులోనే ఉంటుంది. ఇక్కడే మనకు సూత్రం కనిపిస్తుంది, ఇక్కడే భాష్యం కనిపిస్తుంది, ఇక్కడే వ్యాఖ్యానం అంతా కనిపిస్తుంది అనమాట. అలాంటి స్థితి ఉందనమాట. అందుచేత చెప్తున్నారు ఇక్కడ, ఏతావానేవ లోకేశ్కున్ పుంసాం నిశ్రేయసోదయ అంటే ఆ రకంగా అన్నిటికంటే కూడా దివ్యమైనటువంటి స్వరూపాన్ని చెప్తున్నారు. జ్ఞానం నిశ్రేయసార్థాయ, జ్ఞానం దేని కొరకయ్యా అన్నారు అంటే మోక్షం కొరకేనయ్యా జ్ఞానం అనేటువంటిది. దానివల్ల ఏమిటి? పురుషాత్మ పురుష ఆత్మ దర్శనం అన్నమాట. పురుషుడు అంటే పరమాత్మ, పరమాత్మ యొక్క సాక్షాత్కారం అనేటువంటి దాని వల్ల జ్ఞానం వల్ల అవుతుంది అని చెప్పి యథాహురు వర్ణ ఏతత్తే హృదయ గ్రంథి భేదనం. అయితే జ్ఞానం వల్ల మోక్షం జరుగుతుంటే ఇక సాంఖ్యం వల్ల ప్రయోజనం ఏమిటి? ఎందుకంటే సాంఖ్యం చెప్తున్నాం అంటున్నారు, ఆ సాంఖ్యం తత్వదర్శనం తత్వవేచన చేస్తున్నాను అది చెప్తున్నాను అన్నారు. మీరేమన్నారు? జ్ఞానం నిశ్రేయసార్థాయ అన్నారు. జ్ఞానం మోక్షం కొరకు అయితే మరి ఈ సాంఖ్యం ఏం చేస్తుంది అన్నారు. అంటే హృదయ గ్రంథి భేదనం అన్న, హృదయానికి ఒక ముడి ఉందండి. అంటే ఏమిటి? జడమైనటువంటి ప్రపంచంతో మనకు ఒక సంబంధం ఏర్పడింది. ఆ సంబంధం ఎలా ఏర్పడింది? ఆధ్యాత్మికం. కొన్ని సంబంధములు పారమార్థిక సంబంధము, ఆధ్యాత్మిక సంబంధము, రెండు రకాలుగా సంబంధాలు చెప్తుంటారు. లౌకిక వ్యవహారాన్ని అనుసరించి ఆధ్యాత్మిక సంబంధం అంటే భ్రమచేత ఏర్పడిన సంబంధం. మనది మనది కానిదా మనదిగా అనుకుంటున్నాను సరే, ఇది ఆధ్యాత్మికం అనమాట. అంటే మనది కాదది, అయినా మనదిగా మనం అనుకున్నాము, అది భ్రాంతి పడుతుంటాం. వస్తుత తాడును చూచాము సర్పం అని అనుకున్నాము, భయపడ్డాము. తాడు కాని సర్పం కాని దానిని సర్పంగా అనుకోని భయపడ్డాంగా అది దేని వల్ల కలిగింది? అది కాని దాన్ని అదిగా అనుకోవటం వల్ల అనమాట. అలాగే మనది కాని దాన్ని అనుకోవటం వల్ల మమకారం వచ్చింది, అది కనిపించకపోయేసరికి దాని మీద కష్టం కలిగింది, రాగద్వేషాలు ఇవన్నీ అనమాట. అంటే మనది కాని దాని ఎందు మనది అనేటువంటి ఆత్మీయత్వ భావన, అనాత్మైనటువంటి కాని దాని ఎందు అనాత్మీయమైన దాని ఎందు ఆత్మీయత్వ భావన కలిగేసరికే ఒక భ్రాంతి, దాని వల్ల రాగద్వేషాలు అంతా కూడా ఆవరించింది అనమాట. అందుచేత అలాంటిది కాకుండా ఉండేట్టుగా యథాహురు వర్ణ ఏదత్తే అదే గ్రంథి భేదనం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే తల్లి నీకు హృదయంలో ఉన్నటువంటి గ్రంథి అంటే ఆ ముళ్ళి కాస్త విడదీస్తాను. అంటే ప్రపంచంతో సంబంధం అనేటువంటి ఏ విధంగా లేకుండా ఉంటుందో, ఆ స్వరూపం అంటే ఏమిటో దాని వాస్తవ స్వరూపాన్ని నీకు తెలియజేస్తాను సుమా అని ప్రారంభం చేశారు. అనాదినాథ పురుష నిర్గుణ ప్రకృతే పర ప్రత్యగ్ధామ సయం జ్యోతి విశ్వం ఏన సమన్విత. ఇవన్నీ కూడాను మహా దృఢమైనటువంటి లక్షణాలు. పరమాత్మ స్వరూపాన్ని చెప్పేటప్పుడు మనుషుడు ఎవరు, తర్వాత ప్రకృతి అంటే ఏమిటి, ప్రకృతికి పురుషునికి సంబంధం ఏమిటి, ప్రకృతి వల్ల ఏర్పడినటువంటి స్వరూపం ఏమిటి, అందులో అనిత్యం ఏది, ఏది శాశ్వతం కాదు, ఏది ఎప్పుడు స్థిరంగా ఉంటుందో ఆ చెప్పాలి. అంటే ప్రకృతి పురుష వివేకం ఎప్పుడైతే కలిగిందో, ఇది ప్రకృతి ఇది జడము, ఆ జడం కంటే భిన్నం పురుషుడు చైతన్య స్వరూపము, ఈ చైతన్య స్వరూపాన్ని తెలుసుకుంటే మోక్షం కలుగుతుంది ఇది చెప్పాలన్నమాట. అంటే అనాత్మ స్వరూపమైనటువంటి దాన్ని జడమైన స్వరూపాన్ని విడిచిపెడితే ఆ అసలైనటువంటి మిగిలేది ఏమిటి, ఆత్మస్వరూపం అనమాట. ఆ స్వరూపాన్ని తెలుసుకోవటమే మోక్షము. ఇదే దీనికి ఉన్నటువంటి ముడిని కాస్తా విడగొట్టేది అనమాట. ఆ హృదయ గ్రంథి భేదనం, హృదయంలో ఉన్నటువంటి గ్రంథి ఉన్నదో, ఆత్మానాత్మలో కలిగినటువంటి ఒక గ్రంథి, ఆ సంబంధం ఏదైతే ఉందో దాని కాస్తా భేదనం, దాన్ని విడగొట్టడం అనేటువంటి జరుగుతుంది అని అనమాట. ఇప్పుడు చెప్పేటప్పుడు ఏం చేస్తారు, అసలు పురుషుడు అంటే ఎవరు అని పురుష లక్షణాన్ని చెప్తున్నారు. తత్ర పురుషము లక్షయతి. శ్రీధర స్వామి వారు ఎక్కువ మాట్లాడరు, ఎక్కువ రాయరు. బ్రహ్మాండంగా పుస్తకాలు ఒక పేజీ చూడ 100 పేజీలు రాసేటువంటి లక్షణం లేదు ఆయనకి. మేము చిన్న సూత్రం అనమాట, భాగవతం ఎంత క్లుప్తంగా ఉంటుందో భాగవతం వ్యాఖ్యానం కూడా అంత క్లుప్తంగా రాశారు స్వామి వారు. అందువల్ల శ్రీధర సకలం వేత్తి శ్రీ నృసింహ ప్రసాదత అని ఎన్నిసార్లు అనుకున్నా రుణాన్ని మనం తీర్చుకోలేము. ఆ మహానుభావుడు శ్రీధర స్వామి వారు ఎంతమంది వ్యక్తి ఉన్నారని లేనే లేరనమాట, అట్టి మహనీయుడు. అందువల్ల నృసింహస్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందినటువంటి మహనీయులు వారు. ఆ శ్రీధర స్వామి వారు చెప్తున్నారు, నాయన ఇప్పుడు పురుషుడు అంటే ఎవరో చెప్తున్నారయ్యా అన్నారు.
అంటే ఆ ప్రకృతి పురుషుల్లో పురుషుని యొక్క అంటే పరమాత్మ తత్వం యొక్క స్వరూపాన్ని చెప్తూ ఆ పరమాత్మ ఎట్టివారయ్యా ఎట్టివారయ్యా అన్నారు. అనాది అంటే ఉత్పత్తి లేదయ్యా మహాభావనకు అన్నారు. ఆది అంటే దానికి పుట్టుక ఎప్పుడయ్యా అంటే ఫలానా సమయం చెప్తే అది ఆది ఉన్నట్టు అనమాట. అనాది ఆ పరమాత్మ స్వరూపం అనాది అనేటువంటిది అన్నాడు. అదే అనాది అయితే జడమే ఉన్న అవుతుంది అని శంకర అనగానే వెంటనే అనాది ఆత్మ ఆయన జడం కాదయ్యాది అది చైతన్య స్వరూపము అన్నారన్నమాట. ఆ చైతన్యం కూడా జీవస్వరూపమా అని అన్నారు. లేదు నాయన ఆయన కదా పురుష పరమాత్మ స్వరూపం అన్నారు. అయితే ఆయన గుణాలు ఉన్నవా అన్నారు. గుణాలు ఉంటే ఇప్పుడు ఏమవుతుంది సగుణమైనట్లయితే మళ్ళా అనిత్యమైనటువంటి శక్తి కలిగే నిర్గుణ ఆ పరమాత్మ నిర్గుణమైనటువంటి స్వరూపము. ఆయన ఇంకా ఎటువంటి వారు అయ్యా అన్నారు. సాటి వారు ఎవరన్నా ఉన్నారా ప్రకృతే పరహ ప్రకృతి కంటే పరమైనటువంటి స్వరూపం అన్నమాట. అక్కడ ఇంతగా ప్రత్యక్ ధామ ఒక్కొక్క పదములకు ఒక్కొక్క దానికి వ్యాఖ్యానం రాశారు. ప్రత్యక్ ధామ అనుత జడ విలక్షింది అంటే ఇంద్రియముల చేత గ్రహించడకు శక్యముగా అన్నట్టు తేజస్సు కలవారు అనమాట. ఏ ఇంద్రియముల చేత గ్రహించ అవకాశం లేదనమాట. అందువల్ల దాన్ని ప్రత్యక్ ధామ అంటారు అనమాట. అనృత జడ విలక్షణమైనటువంటి తేజస్సు కలవారు ఇంద్రియముల చేత గ్రహించడకు శక్యము కాని స్వరూపం కలవారు ఎవరు ఆ పురుషుడు అనేటువంటి ఆ తత్వం ఏది అట్టిది అన్నారు. అయితే దాన్ని ఏ ఎవరన్నా తెలియజేస్తారా అన్నారు. స్వయం జ్యోతి ఆయన్ని తెలియజేసేవారు లేరు. ఆయన చేత అంతా తెలియబడుతుంటుంది. తస్య భాష సర్వమిదం విభాతి ఆయన యొక్క తేజస్సు చేత సూర్యుడిని గ్రహించాం కదండి ఆ సూర్యుని చేత మొత్తం ప్రపంచం అంతా తెలియబడుతుంటాను. అసలు సూర్యుని తెలియజేసింది ఏదయ్యా అన్నాడు. మన నేత్రం మనం గుర్తించాం కదా మన నేత్రంలో ఉన్నటువంటి ఏ చక్షురింద్రియం ఉందో చక్షురింద్రియంలో ఏ తేజస్సు ఉందో ఆ తేజస్సులో ఉన్నటువంటి చైతన్యం ఉందో ఆ చైతన్యం చేత అన్ని యోజనముల దూరంలో ఉన్న సూర్యుని మనం కనిపెట్టగలిగాం అనమాట. అంటే మన చైతన్యం ఎలా వచ్చింది చక్షురింద్రియం ఉన్నటువంటి ఏ చైతన్య శక్తి ఉందో ఆ చైతన్యం ద్వారా సూర్యుని మనం గుర్తుపట్టగలిగాం అనమాట. అంటే సూర్యుని చంద్రుని గుర్తుపట్టగలిగినటువంటి శక్తి దేనికి ఉందయ్యాడు ఆ చైతన్యమునకు ఉందనమాట. అందువల్ల ఆ చైతన్య స్వరూపుడు అయ్యా పరమాత్మ అని అన్నారు. స్వయం జ్యోతి విశ్వం ఏన సమన్వితం ఆ పరమాత్మ చేతనే నిండి ఉన్నది ఆయన అని చెప్పి ఆ పురుష స్వరూపం గురించి చెప్పారు. స ఏష ప్రకృతి సూక్ష్మం గుణమయం విభు ఎదుర్చ్ఛయోపగతాం అభ్యపద్యత లీలయ అట్టి పరమాత్మ ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ లక్షణాలన్నవే అనాది అయినా చైతన్య స్వరూపుడైన నిర్గుణ ప్రకృతి కంటే అతిరిక్తమైనట్టి అనృత జడ విలక్షణమైన ఇంద్రియములకు గోచరము కాని స్వయం జ్యోతి స్వభావం స్వప్రకాశ స్వరూపమైనటువంటి ఏ పరమాత్మ ఎవరిచే ఏ పరమాత్మ ఇదంతా ఈ ప్రపంచం అంతా నిండి ఉన్నదో అట్టి పరమాత్మ ఏం చేశారయ్యా అన్నారు. ప్రకృతి సూక్ష్మం దైవీం గుణమయో ఎదురుచ్ఛయోపగతాం అభ్యపద్యత లేలయ తన దగ్గరికి వచ్చిన ప్రకృతిని తాను స్వీకరించారయ్యా అన్నాడు. ఎదుర్చయ్యవ ఉపగతాం ఆ తనంతర తానుగా వచ్చింది ప్రకృతి అంటే మాయ అనమాట. మాయ పురుషుని దగ్గరికి వచ్చిన పరమాత్మ దగ్గరికి వచ్చిన అనమాట. అప్పుడు ఆయన దాన్ని స్వీకరించారయ్యా అప్పుడు ఈ ప్రజ ఆ ఇప్పుడైతే వచ్చి పరమాత్మను ఆశ్రయించి ఉందో అంటే మాయ చేత పరమాత్మ కూడుకున్నారో మాయ వచ్చి పరమాత్మను ఆశ్రయించో అప్పుడు ఈ ప్రపంచం అంతా తయారైంది అనమాట. అది దాన్ని చెప్పదగినటువంటి భావం అదనమాట. గుణచిత్రా సృజతీం స్వరూపా ప్రకృతి ప్రజా విలోక్య మోహే సజ్జ సహ్ఞానగూహయ అది అటువంటి దివ్యమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత ఈ చైతన్యం అవుతుందంటే జ్ఞానగూహయ అను జ్ఞానం తాలూకు రహస్యమైనటువంటి స్వరూపం దాని చేత ఆవరింపబడుతున్నమాట. సామాన్యంగా ఏంటంటే ఆత్మస్వరూపాన్ని కూడా ఆవరించే శక్తి మాయకు వస్తుందండి. ఇప్పుడు పరమాత్మ ఆశ్రయించిన తర్వాత వస్తుత ఈ మాయ ఉన్నది మాయ అంటే ప్రకృతి ఈ ప్రకృతి జడము ఈ జడమైన చైతన్యాన్ని ఆశ్రయించిన తర్వాత దాని శక్తి గొప్పదయ్యి ఆ పరమాత్మను కూడా ఆవరించేస్తుందండి. అదేంటంటే పరమాత్మను ఆశ్రయించింది అంటే ఒక భటుడు ఒక రాజుగారిని ఆశ్రయించి రాజుగారిని కాస్త ఆవరించి ఆయన మీద వ్యతిరేక కార్యకలాపాలు చేసి ఆయన కాస్త ఓడిపోయేట్టు చేసి ఆ రాజ్యాన్ని తాను చేసేటువంటి శక్తి ఉంటుందా లేదా అన్నారు. ఉంటుందండి అన్నాడు. ఉండదు అని మీరు పోట్లాడతారనుకోండి ఇంకో ఉదాహరణ చెప్తాం. అది ఏంటంటే ఇప్పుడు సామాన్యంగా చంద్రగ్రహణము సూర్యగ్రహణము అని మనం వింటూనే ఉన్నాం. చంద్రగ్రహణం సూర్యగ్రహణం అంటే సూర్యుని కాస్త గ్రహించి సంపూర్ణ సూర్యగ్రహణం ఉన్నారనుకోండి ఆ సూర్యుని కాస్త మింగేసింది ఎవరు రాహు మింగేశారు రాహుగ్రస్త సూర్యోపరాగం అంటే రాహు చేత మింగబడినటువంటి సూర్యగ్రహణం అన్నాం అనుకోండి. ఇప్పుడు సామాన్యంగా సూర్యుడు ప్రపంచంలో అందరినీ కూడా తెలియజేసేవాడు. ఆ తెలియజేసేటువంటి సూర్యుడు ఏం చేస్తున్నాడు అంటే రాహు చేత మింగబడుతున్నాడు. అసలు ఆ రాహుని కూడా తెలియజేసింది ఎవరండి ఆ సూర్యుడే. వల్లనే రాహు ఉన్నాడని తెలుస్తుంది ఎందుకంటే ఏ భాగం తింటున్నాడో ఏ భాగం తింటున్నాడో తెలుస్తుంది అనమాట. అంతే పక్కన నీకు ఆకారం కనిపించదు కానీ ఎంత మడుగైంది ఎంత మడుగైంది 40% అయిందా 30% అయిందా తెలుస్తున్నది. దేని వల్ల తెలుస్తుంది కాంతి వల్ల. ఏ కాంతి వల్ల సూర్యకాంతి వల్ల. సూర్యకాంతి వల్ల తెలియబడుతున్నటువంటి రాహు కూడా ఏం చేస్తున్నాడు ప్రకాశింపజేసినటువంటి ఆ సూర్యుని మింగుతున్నాడా లేదా. అలాగే దేని వల్ల అజ్ఞానం అని తెలిసిందో
దీని వల్ల ఆత్మ చైతన్యం ఉండటం చేతనే మనకు జ్ఞానం ఉన్నదా అజ్ఞానం ఉన్నదా తెలిసిందా తెలియలేదా అది ఎత్ప్రకాశాద్ అవిద్యాది సిద్ధతి ఇవ దివానిశం తమప్యపకృతే అవిద్యా నాజ్ఞాస్తి దుష్కరం అని రాశారు సురేశ్వరాదులు అంతా కూడా మహానుభావుడు. అందుచేత దేని వలనైతే ఈ అజ్ఞానం అనేది ఉందని తెలిసిందో ఏ చైతన్యం చేస్తుందో ఆ చైతన్యాన్ని ఈ అజ్ఞానం ఆవరించేస్తుంట. అందువల్ల అజ్ఞానానికి దుష్కరమైనది ఏదీ లేదయ్యా అంటారు. అదే రీతిగా ఇక్కడ ఏం చేస్తుంది ఈ ప్రకృతి ఏం చేస్తుందా అంటే పరమాత్మను ఆశ్రయించి విచిత్రమైనటువంటి గుణాలన్నింటినీ కూడా సృష్టి చేస్తూ అది ఏం చేస్తుంది విలోక్య ముముహే సత్య జ్ఞానగుహయ వెంటనే ఆ పరమాత్మకి ఆ స్వరూపాన్ని చైతన్య స్వరూపాన్ని కాస్త ఆశ్రయిస్తుంది అన్నారు. అందువల్ల ఇప్పుడు ఏం చేస్తుంది అజ్ఞానానికి రెండు శక్తులు ఉన్నవి ఆవరణ శక్తి విక్షేప శక్తి అన్నమాట. ఈ భాగాన్ని మరలా వచ్చే వారంలో చెప్పుకుందాం ఎందుకంటే ఇంతకంటే శాస్త్ర విషయం ఎక్కువసేపు అంటే మళ్ళా కష్టం అవుతుంది గ్రహించే వాళ్ళకి కష్టం అవుతుంది. అందుకోసం ఇంతటితో విరమిస్తున్నాను. మళ్ళీ కలుసుకుందాం. హరయే నమః.